నమస్కారం 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 పదండి. అరే నమస్కారం రండి. ఈయన పేరు రఘుపతి, ఈ ఇంటికి పెదరాయుడు. ఈయనకి సూపర్ స్టార్ కృష్ణ గారికి క్లోజ్ కనెక్షన్ ఉంది. అదేంటంటే ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్, అక్కడ చదువుకున్న కృష్ణ గారు స్టార్ తిరిగి సూపర్ స్టార్ అయ్యారని ఈయన కూడా అదే కాలేజీలో చేరి నాటకాలు వేసి షీల్డ్ సంపాదించిన ఆయన టైం బాగాలేకో మన టైం బాగుండో సిల్వర్ స్క్రీన్ మీదకి మాత్రం రాలేకపోయారు. ఏమండి కడి నుంచి పచ్చరటి గెలలు పంపించారు, ఏం చేయమంటారు? మోండా మార్కెట్ తీసుకెళ్లి అమ్మి లేకపోతే ఏమిటి, కళ్యాణ మండపానికి పంపించండి. చూసారా ఈయనకి ఎంత అటకారం. ఈయన పేరు రాఘవ, పంచి కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి. వెటకారంతో పాటు అన్నంటే మమకారం కూడా ఎక్కువే. తర్వాత మాట్లాడితే కానీ వీళ్ళు పెళ్ళికూతురు రెడీ చేయి. ఫ్రెండ్స్ రెడీ చేస్తున్నారండి. ఈయన పేరు రాజారాం, అందరికన్నా చివరిన పుట్టడం వలన అన్నిట్లోనూ చివరి ఉండడానికి అలవాటు పడిపోయాడు. ఇంకా ఎంతసేపు చేస్తారా పూల డెకరేషన్? పూలు వాడే లోపల పెళ్లి మండపానికి వెళ్ళాలి. అయిపోయింది. అమ్మాయి పెళ్లి చీర ఇంకా రాలేదు, ముహూర్తం టైం అయిపోతుంది, ఎవరితో కనుక్కోండి. ఈవిడ పేరు స్వరాజ్యం, పక్కన ఉన్న ఆయన స్వరాజ్యాన్ని కోల్పోయి ఈ ఇంటికి ఎల్లరికి వచ్చిన అల్లుడు. వీళ్ళ పేర్లు గమనించారా? రఘుపతి, రాఘవ, రాజారాం, స్వరాజ్యం. వీళ్ళ నాన్నగారు అప్పట్లో వాళ్ళ సందుకు భారతీయుడు, అంటే దేశభక్తుడు అన్నమాట. స్వతంత్ర పోరాటానికి ఏదైనా చేయాలని తపన పడి ఏమీ చేయలేక చివరికి నలుగురు పిల్లలు గాని ఈ పేర్లు పెట్టి దేశానికి అదే కంట్రిబ్యూషన్ అని ఫీల్ అయిపోయారు. ఈ మధ్య పోయారు కూడా. ప్రస్తుతానికి ఇంటికి పెద్దయిన రఘుపతి గారు జాయింట్ ఫ్యామిలీతో పాటు జాయింట్ బిజినెస్ కూడా పెట్టారు, అదే ఆర్ఎస్ బ్రదర్స్. ఈ ఆర్ఎస్ బ్రదర్స్ కి ఏకైక వారసుడు చందు, ఇది అతని కథ. ఇంతకీ జానకి ఎక్కడే? అవతల చెల్లి పెళ్లి పెట్టుకుని ఈ నృత్య ప్రదర్శనలు అసహ్యంగాను అసహ్యంగాను. వీళ్ళంతా చూడండి ఎంత నవ్వుతున్నారు, ఎంత నచ్చపోతే అంత ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తే చప్పట్లు కొడతారు, ఇలా వెకిలిగా నవ్వరు. బావా వద్దంటుంటే వీడి కూచిపూడి భరతనాట్యం నేర్పించావు, ఇప్పుడు చూడు క్లాసికల్ డాన్స్ నేర్పిస్తే క్లాస్ గా తయారవుతాడు అనుకున్నాను, కానీ ఇలా అటు ఇటు కాకుండా తయారవుతాడు. ఏసాలే వినవా, అవతల గణపతి శాస్త్రి గారి దగ్గర నుంచి పెళ్లి చీర వచ్చిందో లేదో కనుక్కున్నావా? దానికి నా మీద విరిచిపడతారే, నేను వద్దంటేనే వినకుండా పెద్దమయ్య చంద్రుడు గారిని పంపించాడు. మీరంతా ఆయన ఎలా చెప్తే అలా ఆడతారు, ఆయన ఏమో చంద్రుడు గారు ఎలా చెప్తే అలా ఆడతాడు. మధ్యలో మేమే ఇటు మేం చెప్పేది కూడా అదే. ఈ టాప్ ఎలా ఉంది? మొన్న బెంగళూరు నుంచి మా బావ తీసుకొచ్చాడు, బాగుంది. ఇంతకీ మీ బావ ఎక్కడ? ఈ పాటికి వస్తూ ఉంటాడు. వస్తాడా? హ్యాండ్ ఇస్తాడా? మా బావ హ్యాండ్ ఇచ్చే టైప్ కాదు, నా హ్యాండ్ పట్టుకుని ఇక్కడ నుంచి తీసుకెళ్లే టైం. కరెక్టే లేవే, ముహూర్తం టైం దగ్గర పడుతుంది, మాకెందుకు టెన్షన్ గా ఉంది. లేచిపోయేది నేను, తీసుకెళ్లేది మా బాబా, మాకులేం టెన్షన్ మీకెందుకే? పెళ్లి కూతురు కళ్యాణ మండపానికి బయలుదేరాలి, ఇంకా పెళ్లి చీర రాలేదు. కంగారు పడకండ్రా, శాస్త్రి గారు సమాధిలో ఉన్నారు. ఎప్పుడు చచ్చిపోయారు? సన్నాసి సమాధి అంటే ధ్యాన సమాధి, ఇప్పుడే లేచారట. ఇప్పుడా? ఇంకో 20 నిమిషాల్లో మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి బాబు గారు. ఈ లోపల చీర వస్తుందా? ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటుంది. తీసుకొచ్చేది ఎవరు? చందు. మనుషులు అంటూ ఉంటే బొక్కలో ముహూర్తాలు బోల్డ్ ఉంటాయి, ఎదవో నమ్మకాలు మీరు. ఈ తరహాలో వెళ్తే మనం ఉండాలి కదా, పడిపోయి ఏదన్నా విరిగితే అతుక్కునే వయసు మీది, నాది కాదు. కొంచెం చూసుకుని వెళ్ళరా బాబు. శాస్త్రి గారు వచ్చేసాం, దిగండి. ఎక్కడికి? ఇంటికి. రండి రండి చిన్న శాస్త్రి గారు, ఎలా ఉన్నారు? చూస్తున్నారుగా ఎలా ఉన్నాను. మా వాడేమన్నా టెన్షన్ పెట్టాడా? భయపెట్టాడు. నేను భయపడబట్టే ఇంత రేట్ అయిపోయిందా, లేకపోతే ఎప్పుడో వచ్చేవాళ్ళం. సరే టైం అవుతుంది, లోపలికి వెళ్ళి స్వప్నకి చేరిచ్చే. ఓకే పెద్ద. గణపతి శాస్త్రి గారు ఎలా ఉన్నారు? దేవుడు ఎలా ఉంటాడు, దివ్యంగా ఉన్నారు. సంతోషం. మీరు మాట్లాడుతున్నారు, మీరు కూడా బాగానే పెంచారులేండి. మన జానకి విషయం తక్కువ, నేనే ఎక్కువ. థ్యాంక్స్ అండి. కంగారు పడకండి, మా వాడికి పొగటికి తిట్టుకి తేడా తెలియదు. అలాంటి అదొకటి అన్నావు మరి. ఏంటి బావా ఇంత లేటు? రిజిస్టర్ మ్యారేజ్ అంటే మాట్లాడుకుంటున్నావా? రిజిస్టర్ మేనేజ్ చేయాలి, వాడు ప్యూని మేనేజ్ చేయాలి, విట్నెస్ మేనేజ్ చేయాలి. ఎంతమంది మేనేజ్ చేస్తే మ్యారేజ్ కాదు తెలుసా? సరే శాస్త్రి గారు పంపించారా, తొందరగా బయటకు వచ్చాయి. చివరిసారిగా అందరిని ఒకసారి కలిసి బ్లెస్సింగ్ తీసుకున్నాం, ఓకేనా? బావా లవ్ యూ. మీ టు గెట్ రెడీ. హాయ్ పప్పి. బాగా బలిసింది ఇది. వీళ్ళ అమ్మతో కూడా నాకు బాగా సాన్నిహిత్యం ఉండేది, ఇది అలాగే ఉంది. చిన్నప్పుడు ఆశ్రమంలో ఇంత ఉండేది, ఇప్పుడు ఎంత పెద్ద అయిపోయిందో. నవే డేస్ లో మనుషుల కంటే కుక్కలకే వాల్యూ ఎక్కువలేండి. అసూయ పడకాయా, కొంతమంది కుక్కల్లా పుట్టాల్సిన వాడు మనుషుల్లా పుట్టేస్తుంటారు. ఏంటో చెప్పు తర్వాత చెప్తాను. మీరందరూ ఏంటి ఇక్కడ? విషయం ఏంటో చెప్పరా, అవతల బోల్డని పనులున్నాయి మాకు. చూసారా స్వప్న పిల్లర్స్ అంత అందంగా ఉందా? తర్వాత చూస్తాం కదరా. తర్వాత మీకు ఛాన్స్ ఉంటుందో ఉండదు? ఛాన్స్ ఉండకపోవడం అంటే తర్వాత మీరు పెళ్లి పనులు బిజీగా ఉంటారు కదా, అలా తిరిగి చూసే ఛాన్స్ ఉండదు అంట. కరెక్టే రోయ్, కరెక్టే కదా. అలాగే అందరూ ప్లేస్ తీసుకో, పని అయిపోతుంది. చిన్నపిల్లాడివి, నీకేం తెలియదు. ఎప్పుడు అప్పగింతలప్పుడు తీసుకోవాల్సిన ఆశీస్సులు ఇప్పుడేంట్రా మామయ్య? అప్పగింతలు ఎప్పుడు చివరిలో వస్తాయి, మనందరం టైడ్ అయిపోయి ఉంటాం. అప్పుడు అందరికి ఆవలింతలు వస్తాయి కానీ ఆశీస్సులు రావు. సొంతం అయిపోయిందా? రెడీ మీరందరూ బయలుదేరండి. సర్ప్రైజ్ ఇస్తాను. ఏమిటో సర్ప్రైజ్? కరెక్ట్ గా 10 నిమిషాల తర్వాత స్వప్న రూమ్కి వెళ్ళి చూడండి, అప్పుడు మీకే అర్థం అవుద్ది. 10 నిమిషాలు అయిపోయింది, ఏమిటా సర్ప్రైజు? అమ్మా స్వప్న, స్వప్న, ఇంకెంతసేపు? అడుగు మావాడు వచ్చేసరికి ఇంత లేటు. అవతల నేను ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళ ఇంట్లో పెళ్లికి వెళ్ళాలి. పెళ్లికి మీరు వెళ్ళిపోయినా ఏ పర్లేదులేండి. ఏంటారంటే అంటే పెద్దోళ్ళు పెళ్లి కదండి, చాలా మంది పెద్దలు ఉంటారు, ఈ పెళ్లికి మీరే పెద్ద కదా అని. ఓకే ఓకే, ఇదిగో ఇందులో సంతకాలు పెట్టండి. ఫోటోది. అమ్మో, మా బావ హెల్ప్ చేసి ఉండకపోతే మన పెళ్లి జరిగేది కాదు తెలుసా. జనరల్ గా బావలు మరదల పెళ్లికి అడ్డుపడతారు, మీరు మాత్రం చాలా కష్టపడ్డారు. కలిసి పెరిగిన బావగా నా డ్యూటీ నేను చేశాను. మీరు ఓవర్గా ఎగ్జైట్ అయిపోయిన కాల్ మీద బట్టన్ అంటే చేయకండి. నాకు నచ్చదు, నాకు అస్సలు నచ్చదు. అంటే కనీసం థ్యాంక్స్ కూడా. మీ డ్యూటీ మీరు చేశాను అంటున్నారు, దానికి థ్యాంక్స్ ఎందుకు బస్సు? ఓ కరెక్ట్. ఎనీవేస్, మా స్వప్న చిన్నప్పుడు చాలా గారభంగా పెరిగింది, నేను మాత్రం చాలా దిక్కుమాలంలా పెరిగాను. అంటే ఐమ్ సారీ, నా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది బాస్. నేను కూడా స్వప్నలాగే ఇంట్లో వాళ్ళందరినీ కాదనుకొని వచ్చాను. న్యూజెర్సీలో జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. వీఆర్ ఫ్లయింగ్ టునైట్, డోంట్ వరీ, షీల్ బీ ఫైన్. నీ సెలక్షన్ బాగుంది, నీ ప్లానింగ్ అంతకంటే బాగుంది, కానీ నా ఫ్యూచరే కొంచెం డౌట్గా ఉంది. డౌట్ ఏముంది, నేను గ్యారంటీగా ఇంట్లోకి రానివ్వరు. ఇప్పుడు ఏం చేస్తావురా? బ్యాక్ టు బళ్ళరీ. ఎలాగో 6 మంత్స్లో ఇంజనీరింగ్ అయిపోద్ది కదా, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఇంట్లో ఇంత జరుగుతుంటే ఎవరికి తెలియలేదా? వాడేదో సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నాడు కానీ ఇలా షాక్ ఇస్తాడు అనుకోలేదు బావా. వాడెవరిలో ప్రేమించి ఆ విషయం మనకు చెప్పకుండా అది పొరపాటు చేసింది. వాళ్ళ పెళ్లి దగ్గరుండి జరిపించి వీడు మనల్ని అందరినీ అవమానించాడు. ఈ రోజు నుంచి వాడితో ఎవరు మాట్లాడకూడదు, వాడి పేరు కూడా ఇంట్లో వినపడకూడదు, అర్థమైందా? గోపి రారా. ఏంటి చందుగాడు ఎక్కడ రా? మా వాళ్ళు అందువేలో ఉన్నారు. ఓడిపోయేటోళ్ళు ఎక్కడున్నా ఒకటే వే. కరెక్టే. ఆడ అనేది మనలేనా? నా కొడుకు లోకల్ ఉండి నాన్ లోకల్ కాలతో తిరుగుతున్నాడు. అందరూ వినండి, మన చందుకున్న ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల అతనికి రావాల్సిన మనీ ఆర్డర్ అది రావట్లేదట. అందుకే పెద్ద మనసు చేసుకొని మీ ముందుకొచ్చి ఈ పేద విద్యార్థికి అవసరమయ్యే కాలేజ్ ఫీజులు కానీ, క్యాంటీన్ ఖర్చులు కానీ, ఇతర ఖర్చులు కానీ నేనే భరిస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నాను. హెల్ప్ చేయటంలో నేను వెనక ముందు ఆలోచించాను తెలుసా. హట్టయ్యారా? హట్టా తొక్క. అమ్మాయిలు కొడితే నేను అసలు పట్టించుకోను తెలుసా, అయినా వాళ్ళు కొడితే చాలా ముందుగా ఉంటుంది. నేను పేద విద్యార్థినే, తీసుకో. నేను పేద విద్యార్థిని, నేను పేద విద్యార్థిని, ఇప్పుడు నేను పేద విద్యార్థిని. హలో హలో, నేను రిలయన్స్ నుంచి రీమాన్ మాట్లాడుతున్నానండి. చెప్పమ్మా. మేము జాయింట్ ఫ్యామిలీస్ కోసం కొత్త స్కీమ్ స్టార్ట్ చేసాం. ఈ స్కీమ్ లో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంతసేపు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. జాయింట్ ఫ్యామిలీ అంటే అందరూ కలిసే ఉంటారు, ఇంకా ఫోన్ ఎందుకు? అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా వేరే ఊళ్ళో చదువుకుంటున్నా వాళ్ళతో కూడా ఫ్రీగా మాట్లాడుకోవచ్చండి. అలాంటి వాళ్ళు మా ఇంట్లో ఎవ్వరూ లేరు. హలో ఏంటమ్మా, పెద్దానికి ఇంకా కోపం తగ్గలేదా? రాంగ్ నెంబర్. హాయ్, నేను స్పైసీ సుధా, రేడియో సిటీలో జాకీని. ఓ మీరు జాకీ అయితే నేను జాన్కీని. చో స్వీట్. రీసెంట్గా మేము ఈ డాన్స్ ప్రోగ్రామ్ చూసామండి. ఇట్స్ సింప్లీ సూపర్బ్, యా అమేజింగ్ యు నో. థాంక్స్ అ లాట్ అండి. అందుకే మీలాంటి యంగ్ అండ్ డైనమిక్ టాలెంట్ కోసం మా రేడియో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది, దాంట్లో మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. అయితే మా వాళ్ళని అడిగి చెప్తాను. ఓకే. ఒరే రాజమాయ, రేడియో సిటీ వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ చూస్తారంట, దే ఇంప్రెస్డ్ అ లాట్ అన్నమాట. దే వాంట్ మీ టు పార్టిసిపేట్ రా, మిమ్మల్ని అడిగి చెప్తానని. ఏమని చెప్పండి? ఎరగ తీసేరా అంటే నువ్వేమంటావే? రేడియోలో డాన్స్ అట్ట కనబడుతురా సింగర్ అదవా. నన్ను పిలిచారని నీ కుళ్ళే, నీతో ఒక రేడియో ప్రోగ్రామ్ చెయ్యాలి. నీ బొంగురు గొంతుకి మొత్తం సారీ సుధా, మా ఆంటీ హారిబుల్ వాయిస్ అబ్బా. మా పద్మయ్య ఆడతారంటే వీళ్ళు టాక్ టు లేట్. నువ్వు గొంతు మార్చగలవేమో, మా మనసు మార్చలేవు. హాయ్. ఏం కావాలి? ఏం లేదు, నువ్వు హాస్టల్ ఉంటావు కదా, మమ్మీ డాడీ ఉండరు, భలే ఫ్రీడమ్ ఉంటుంది, ఆ ఫ్రీడమ్ యూజ్ చేసుకోమంటాడా? షడప్, నేను అంత చీప్ దాన్ని కాదు. కాస్ట్లైనా పర్వాలా, అప్పచేసానే చేస్తా. ఏం భయ్యా? ఇరుక్కుపోయినా ఏంటి అట్లా ఏడుస్తుంది? ఏమర్లే అన్న, ఊరికి నేడుస్తుంది. అచ్చా, ఊరికి నేడుస్తుందరా? ఏమన్నా ఏమిలే అన్న హాస్టల్లో భలే ఫ్రీడమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రీడమ్ కొంచెం యూజ్ చేసుకుందాం అన్న. అంతే అంతేనా? దానికి ఏడుస్తాంది. వాడిదే అడిగాడు, నువ్వు ఆన్సర్ ఇవ్వాలి కదా, ఇచ్చేమ్మా. నన్ను చెప్తా కొడతావటే, నువ్వేనా ఫ్రీడమ్ ఫైటర్ అంటారా? అంత ఫీల్ అయిపోతుంది, అంత ఫీల్ అయిపోతుంది, అంత ఫీల్ అయిపోతుంది. పుడింగారా అమ్మాయిలు, అమ్మాయిలు నడిపిస్తారా? ఎక్కడి నుంచి వచ్చి లోకల్ కొడుతున్నావు, కరెక్ట్ కాదు. నాకు కరెక్ట్ అనిపిస్తే చాలరా, దేనికైనా రెడీ. ఏంట్రా రెడీ, ఏంట్రా రెడీ, ఏంట్రా? ఆగండి ఆగండి, ఇది కాలేజ్ అనుకుంటున్నారా, మార్కెట్ అనుకుంటున్నారా? కొట్టేసుకుంటారా? కొట్టుకోవట్లేదు సార్, వీటికి ఫిజిక్స్లో ఏదో డౌట్ ఉందంటే క్లారిఫై చేస్తాం. మీరు రావటం కొంచెం లేట్ అంటే డౌట్ క్లారిఫై అయిపోయేది. మేనేజ్ చేయకు, లోకల్ నాన్ లోకల్ కూడా నాకు తెలుసు. ఎవడ క్లాస్ కట్టేయాలండి. నో రూల్స్, ఒక్కొక్కడిని కుమ్మేయండి. మనం అలాగే ఆడదాం, అర్థమైందా? రెడీ బాయ్స్, టేక్ పొజిషన్. మేము గెలిచామని ఎంజాయ్ చేయడానికి, నువ్వు ఓడిపోయావని ఫీల్ అవ్వడానికి మనం గేమ్ ఆడలేదు, దెబ్బలాడుకున్నాం. అయినా ఏంట్రా మన ఇద్దరి మధ్యన గొడవ? నువ్వు లోకల్, నేను నాన్ లోకల్, అంతే కదా? రే, ఇంకొన్ని రోజులు కాలేజ్ అయిపోద్ది, దాని తర్వాత ఎవరిదారాలు చూసుకుంటాం. అట్లీస్ట్ ఈ లాస్ట్ 3 days నాకు కొంచెం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఎదుటి వాడిని శత్రువులా ఫీల్ అయితే శత్రువులా అని కనిపిస్తాడు, ఫ్రెండ్లా ఫీల్ అయితే ఫ్రెండ్లా కనిపిస్తాడు. నేను ఫ్రెండ్లా ఫీల్ అవ్వడానికి నేను రెడీ. Get ready to do your style. Get ready to rock your life. Get ready, ready. Get ready to be yourself. Get ready to go and have. Get ready to rock your life. Get ready, ready. Ready? Kada, continue Kada. ఈ అందమైన ఆనవాళ్ళు మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే వందేళ్ళు చాలవే వరా. కవి అల్విదా అనకందియదా, ఈ తీపి తీపి జ్ఞాపకాలు చూపగానే రేపులన్నీ హ్యాపీగా నవ్వుతాయిరా. గుడ్ మార్నింగ్ అంటూ ఎవ్రీడే ఈ గుర్తుతో ఎదురొస్తుంటే ఏదో దిల్కా హంగామాతో తుమ్ యాష్ కరో హర్ పల్. Get ready, sweet symphony lage. Get ready, hot bhangra lage. Get ready, cute tandana lage. Get ready, ready, get ready. Bandu kalapadanike. Get ready, bandu kettadanike. Get ready, bondu penchadanike. Get ready, ready. Yavara Cinderella, leading model. Love symbol anti gundilona baanamalli kochikundi noppaina tiyagundira. Inko wanderer anipinchindira, kotta chandamama gottinattu kanti reppa kottukundi chupaina tippalenuraa. Na soulmate tane kaakunte ee heart ki guest ay radante ne daily raase diary lo konni colors nimpindi. Get ready. నాలుగు సంవత్సరాలు 4 రోజుల్లో గడిచిపోయారా రాజుగారు? మీరు బట్టలు చదువుకోలేదు అంటే ఏంటి? ఇక్కడే కంటిన్యూ అవుతాను. డౌటా? డౌట్ కాదు, ఫిక్స్. నువ్వు బాగానే రాసావు కదా. సూపర్, 80%. అయితే నేను ఇక్కడ ఉండక్కర్లేదులే, నీ ఆన్సర్ షీట్ మీద నా నెంబర్ వేసాను రా. మీరేంద్రా ఎవరు రెడీ కాలేదు? నువ్వేంది ఇంకా చదువుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? మన స్కార్పియోలో అమ్మాయిని చూసాడుగా, అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు మనోడు. నీకు రాసి పెట్టుంటే నిన్నే వెతుక్కుంటూ వస్తుంది కానీ టైం వేస్ట్ చేయకుండా రెడీ కారా. రాజుగారు ఏంట్రా మీ మార్చురీ వ్యాన్ కండిషన్ లో ఉంది కదండి? మార్చురీ వ్యానా? అదే అండి మీ మారుతి వ్యాన్. తాత జ్ఞాపకం, తాతగారి ఆశీర్వాదంతో అది నేను ఎప్పుడు కండిషన్ లో ఉంటాను. చేయకపోయినా సర్వీసింగ్ పోతాం. అవునరా ఆ గూగుల్ గోపి గాడేమైండు? 2 రోజుల్లో కనిపిస్తలేడు. అందవే కదా, వెళ్ళేటప్పుడు చూసేద్దాం. గోపి, గోపి అంకుల్, గోపి ఎక్కడ ఉన్నాడు? భోజనం కూడా చేయకుండా తలుపు గడేసుకుని పడుకున్నాడు బాబు. ఏమైంది అంకుల్? సవిత అనే అమ్మాయిని ప్రేమించాడట బాబు. సవిత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయికి వేరే పెళ్లి ఫిక్స్ చేశారు. వాడి బాధ చూడలేక మేము వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడ్డాం, అవమానించి పంపించారు. ఇప్పుడేంటి అమ్మాయి లేకపోతే చచ్చిపోతావా? నేను లేకపోతే తను చచ్చిపోతాను అందరా. అలా అనగానే నువ్వు నమ్మేశావు. ఈ రాజుగారు ఎందుకు పెళ్ళి ఎప్పుడు? ఈ రోజే. చీనియా అన్ని లాస్ట్ చెప్తారా? సరే నువ్వు పెళ్లి గారి పాటలు వేసుకో, మేము అమ్మాయిని తీసుకొస్తాం. తీసుకొస్తావా? మన దోలు తెరదు కదా. సరే అబ్బాయి మీరు కానివ్వండి, ఆ పెళ్ళి చేసి వచ్చేయండి, నేను లాగిచ్చేస్తా. సొంత అంటే నడు. ఆగండి రాజుగారు, మీ బండితో కొంచెం పను. ఇగో అబ్బాయి అది మన ఇంట్లో పెళ్లి కాబట్టి వదిలేశారు, అదే బయట పెళ్ళి చేస్తే ఊరుకుంటారా? నా మాటిని హ్యాపీగా బీర్లు కొట్టుకుంటే మన ఊరు వెళ్ళిపోతాం. రాంబాబు కళ్యాణ మండపం పేరండి కనుక్కో. ఓకే. వీళ్ళని చూస్తే బీహార్ రౌడీ బ్యాచ్ లా ఉంది. ఇది తెలిసే గోపిగా డ్రాప్ అయినట్టున్నాడు. పెళ్ళి వాడికి రిస్క్ మనకే. తమ్ముడు వదిలేద్దాం తమ్ముడు, నా మాట ఇవ్వు. ఒకసారి కమిటీ అందరి రిస్క్ గురించి ఆలోచించకూడదు, ఏదో ఒకటి చేసి అమ్మాయి నుంచి తీసుకెళ్ళాలి. టెన్షన్ పడకరా, నేను తెచ్చాను కదా. ఏంద్రా ఇది? క్లోరోఫామ్. ఇది కొట్టిన వెంటనే మంచి కామలోకి వెళ్ళిపోతాడు. పని చేస్తుందో లేదో టెస్ట్ చేసావా? లేదురా. తొందర ఎక్కువ మనోడి మీద కొడతాం తినాలి ఎవరు పెడతారు కొట్టుకో ఎవరు కొట్టాలి ఎవరిని ఎక్కువ క్వశ్చన్లు వేసుకొస్తే అప్పుడు కొట్టు ఎక్కువ ఎన్ని ఒకటి రెండు ఓకే మూడో జరిగాడు ఇంకో అప్పుడు ఊరికే మీరు అనుకోవడమే గానీ మీ నాయుడు మామ మిమ్మల్ని గుర్తుపడతాడా ఏంటి మా నాయుడు బాబు మేనమావ రంగనాయ లేడా వాళ్ళ కొడుకు గంగనాయుడు ఉన్నాడు కదా ఆడు స్వయాన మా అమ్మమ్మ కజిన్ బెదర్ అవుతాడు ఇంకా కంచెల పరివాళ్ళు అందరూ మా చుట్టాలనే పద పద నాయుడువా ఎవడెవరు నువ్వా గంగనాయుడు కొడుకు సన్నాసినాయుడిని సాయిబుడమ్మ ఎవరు మన సైడ్ లేడు వాళ్ళ కోడలు అలాగా ఆ మధ్యన ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేయాలి మనకు వరుసగా ఏమవుద్ది పిన్ అవుద్ది చూసామంటే అదర్ క్యాస్ట్ లో కూడా మనకి రిలేషన్స్తున్నారు మరి అవి బాబాయ్ బాబాయ్ టైం అయిపోతుంది పెళ్లికే ఆలస్యం అయితే ఆడిపోతే తింటారు మరి పదండి ఇదిగో పిన్నే పదా మనోళ్ళే పంపించండి పంపించండి ఏమయ్యా బాగున్నావా బాగున్నాను రౌడీలేంటి అడవడండి అదో పెద్ద కథలే తర్వాత చెప్తాను సరే 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 పదవే చూసామంటే మా ఊరు బంధువులు చూసావా ఏ వదలండి మనోడే మనోడేనా పదవాయి బాబా కంచెల పని ఎవరు అదంతా పెద్ద కథలే మా తర్వాత చెప్తాను నువ్వు పదవిన్నే పదా అమ్మా అదే ప్లీజ్ నాకు పెళ్ళి ఇష్టం లేదు అత్తయ్య ప్లీజ్ నాకు తెలుసమ్మా అందుకే చెప్తున్నాను ఎలాగైనా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను వెళ్ళి ఎవరు రాకుండా చూస్తాను పెళ్లి కూతురు ఫ్రెండ్ అండి కలవడానికి వచ్చాను కాసేపట్లో కిందకి వస్తుంది అక్కడికి వెళ్ళి కలవచ్చుగా అంటే తను మళ్ళీ మస్కెట్ వెళ్ళిపోవాలి ఫ్లైట్ టైం అయిపోతుందని వెళ్ళండి నమస్తే నమస్తే రాజుగారు నేను ఎక్కడ ఉండి ఎవరో రాకుండా చూస్తాను మీరు తీసుకొచ్చండి ఇక్కడ పెళ్లి కూతురు ఎవరు మీరు ఒకటి ఏం కావాలి అంటే రెండు నువ్వు ఆగు మీరే మూడు ముచ్చే ఒక ఇంకా చూస్తుంది నేను బొరక తీసాం సన్నాసాయి ఏంటి బా పిన్నికేమైందిరా మా పిల్లి తప్పితే ఎక్కడికి హాస్పిటల్ తీసుకెళ్ళద్దండి వెళ్ళి చూపించుకొచ్చండి మొత్తం టైంకి వచ్చండి నేను మేనేజ్ చేస్తాలే కళ్ళు తిరిగాయండి కళ్ళు తిరిగాయి ఏం జరిగింది గంగానాయుడు మావా బాగున్నావా ఎరా ముచ్చాలు ఏం చేసేయాలి మీ ఊరు చాలా పెద్దోడైపోయాడు అని నువ్వు ఎప్పుడు చూసావురా ఇప్పుడే పెళ్ళి చూసాను అమెరికాలో ఒకటి పెళ్ళి చూడమేంటి సాయిబ్రహ్మాన్ని కూడా వేసుకొచ్చాను ఒరే నీ మైండ్ అయితే ఆడగా ఉన్నట్టు ఒక పాట ఆటగా సరిగ్గా పని చేయలేదు మన కళ్ళతో చూసానండి నమ్మేండి మీ ఏర్పాటు చూసి కళ్ళు పడిపోయిందండి హాస్పిటల్ పెళ్లి కూతురు కనపట్లేదనా ప్రేమించడం పెళ్లి చేసుకోవడం ముఖ్యం ఏంట్రా నువ్వు మాట్లాడేది ఏంటా మేమందరం లైఫ్ రిస్క్ చేసి నీకు కావాల్సిన అమ్మాయిని తీసుకొస్తే అవుతా ఎంత పొగరే నీకు లేకపోతే రాజు గారు నేను ప్రేమించిన అమ్మాయి నాన్న మాట్లాడుతుంటే ఊరుకోవాలా నువ్వు ప్రేమించినమ్మా నువ్వు ప్రేమించిన అమ్మాయి కదా అమ్మాయి అమ్మాయి ఎవరా అదే నేను ఓడుతాను ఎవరి అమ్మాయి ముందు నువ్వు చెప్పరా ఎవరు అమ్మాయి ముందు నువ్వు చెప్పా ఎవరి అమ్మాయి ఆగండి అయ్యా ఈ అమ్మాయి కళ్యాణ మండపం నుంచి లేచొచ్చింది మేము కూడా అమ్మాయిని కళ్యాణ మండపం నుంచి లేపుకొచ్చాం ఆ అమ్మాయిని ఎందుకు లేపుకొచ్చారు ఈ అమ్మాయి లేచొచ్చింది మా అబ్బాయిని ప్రేమించింది కాబట్టి లేచొచ్చింది తాళి కట్టించుకుంది ఒక్క నిమిషం ఆగండి నువ్వు చెప్పింది ఏ కళ్యాణ మండపం రోమ కళ్యాణ మండపంరా నువ్వేం చెప్పావరా రోమ కళ్యాణ మండపం పేరు మారడం వల్ల ఇక్కడ పేరు మారిపోయేది సారీరా సారీ అండి అంటే ఇప్పుడు అమ్మాయి ఇక్కడ కొప్పాలనుకుంటే ఎవరు మీరంతా నేను ఎక్కడున్నాను సారీ అండి మా వాడు లవర్ బదులు బై మిస్టేక్ మిమ్మల్ని తీసుకొచ్చాం మీకు కొంచెం క్లోరోఫామ్ ఎక్కువ మైండ్ డ్యామేజ్ అయినా నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు ఎలా తప్పించుకోవాలరా దేవుడా అనుకుంటే మీరే నన్ను తప్పించేశారు పెళ్లి ఇష్టం లేదంటే లైన్ క్లియర్ గా ఉంది మనం ట్రై చేసుకోవచ్చు అలాగే ఇంకొక హెల్ప్ కూడా చేస్తే మీరు స్టార్ట్ చేసిన పని ఫినిష్ అవుతుంది ఇంకో హెల్ప్ జస్ట్ నన్ను కర్నూలులో డ్రాప్ చేయాలి. ఇలాంటి రిస్కులు మా వాళ్ళు కాదండి. కావాలంటే మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాం అక్కడ దింపేస్తాం. కర్నూలు గిన్నెలు అంటే మేము తెప్పం. తీసుకెళ్ళకపోతే మీరు ఈ ఊరు దాటరు. ఎందుకు దాటము? కమ్ కమ్ స్వీటీ పై ఐ షో యు. ఎక్కడికి? అటు చూడు. ఇటు. ఏంటండి అక్కడ చూడు. ఇక్కడ బి గోపాల్ షూటింగ్ ఏం జరుగుతుందండి? షూటింగ్ కాదు, నా కోసం సర్చింగ్ జరుగుతుంది. నన్ను లేపుకొచ్చింది మీరే. నన్ను చెప్పాను అనుకో, మిమ్మల్ని ముక్కలు ముక్కలు తినేస్తారు. నిజం చెప్తున్నాను. కాళ్ళు వెళ్ళి తీసేస్తారు. రాజు గారు ఏంటి చిన్నపిల్లలాగా? తప్పు మంది. మిమ్మల్ని కర్నూలులో దించాలి అంతే కదా? అంతే. పద 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 లెట్స్ గో, లేకపోతే అందరూ డేంజర్ లో పడతాం. నిజమేనండి. మీరు ముందే నీ పెళ్లి మా చావుకు వచ్చింది. బతుకుతాం కాదులే రాజు గారు, టెన్షన్ పడకండి. బై రా. బై రా. వెళ్ళిష్టం లేదన్నారు, ఏమైనా రీజన్ ఉందా? హెల్ప్ చేసింది కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు. బాడీ వెయిట్ కంటే హెడ్ వెయిట్ ఎక్కువలో ఉంది. లింగు లింగు అనుకుంటూ ఒకడు వస్తాడు. ఏం చేస్తాడేటా? ఒకసారి వెనక్కి చూ. దొరికితే నన్ను చేయరు, మిమ్మల్ని చంపేస్తారు. కొల్లకు పడవు ఎదవడకు. స్టార్ట్ కావట్లేదు. అడ్డంగా పెట్టేసేవట్రా. రాజుగారు దిగండి. అదేంటి బండి వదిలేసేలా? దిగపోతే ఇక్కడే ఉండు. రాజుగారు అందరూ రండి. అది మీ కార్తో పాటు మీరు కూడా పోతారు. తాత జ్ఞాపకం వదిలి పెట్టి ఎప్పుడు రోడ్ల మీద అందరూ వచ్చారు కదరా. అమ్మాయిరా? ఏమ్మాయిరా? అదేరా పెళ్లి కూతురు. రేయ్ మనం ప్రాణాలతో బయటపడతాం, సంతోషించు. కాదురా పాప అమ్మాయి. పాపమా? అమ్మాయి మన పల్ట శాపంలో తయారైంది. ఒరే అమ్మాయి దొరికింది అనుకో ఏం చేస్తారు? మహా అంటే ఆమెకి ఇష్టం పెళ్లి చేస్తారు. అదే మనం దొరికి అనుకో మటన్ కైమా చేస్తారు. కైమానా? పరిగెట్టి పరిగెట్టి కడుపు ఖాళీ అయింది. కడుపులో ఏమైనా ఎండ్రా పట్టుకోండి. అనవసరంగా వదిలేసి అనిపిస్తుందిరా. థ్యాంక్స్ చందు, ఇన్నాళ్ళు నా సొమ్ము తిన్నందుకు. నా కారు మీద చెప్పదే అని చూపించావు. నేను చెప్పే తొక్కలో కారు గురించి కాదు. తొక్కలో కారా? నేను 10th పాస్ అవగానే మా తాతగారు ఆ కారు ఇచ్చి ఆశీర్వదించాను తెలుసా. రాజుగారు ఇప్పుడు టాపిక్ ఎప్పుడో పోయిన మీ తాత గురించి కాదండి, అమ్మాయికి ఏమైందా అని. ప్రాణాలతో బయటపడ్డాం అనుకుంటే ఇంకా అమ్మాయి కూడా వింటరా? కాదురా పాప అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదంట కదా. అయితే ఇష్టం లేని పెళ్ళిళ్ళని ఆపుతానని నువ్వేమన్నా మొక్కున్నావా? బాగా చెప్పారా. పోరా సార్ బిల్ సేట్ ఆయన. ఇది మినరల్ వాటర్ చికెన్ తొందర ఏం ఎవరు చెప్పారా? నీ బతుకు మినరల్ వాటర్ చికెన్ తొందర అక్కడ. అసలు మీరు మగాళ్ళేనా? ఒక అమ్మాయి డేంజర్ లో ఉంటే పారిపోయి వస్తారా? ఒక్కడు చూసారా? అందులో వందల మంది వెంట పడుతున్నా మహేష్ బాబు అమ్మాయి చెయ్యి వదలలేదు. వాడు మగాడంటే. మహేష్ బాబు వెనకాల సూపర్ స్టార్ కృష్ణ ఉన్నాడు, పద్మాలయ స్టూడియో ఉంది, ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మాకేముంది మీ రౌడీ ఫాలోయింగ్ తప్ప. ఇక్కడికి వచ్చే ముందు ఇండియా గురించి చాలా గొప్పగా ఊహించుకున్నాను. ఏమండి మమ్మల్ని నేనేనండి పర్లేదు, కానీ ఇండియాని ఇంకొక మాట అనకండి. ఇప్పుడేంటి మేము మిమ్మల్ని కర్నూలులో దించాలి అంతే కదా, నేను చూసుకుంటాను. ఇగో తమ్ముడు ఎమోషన్ లో కబెట్ అవ్వకు. ఎమోషన్ కాదని గారు, మీలాంటి దేశభక్తులు కూడా బ్యాట్ నేమ్ వస్తున్నారు బాధ. మీరు మాతో వస్తున్నారు ఓకేనా? ఓకే థ్యాంక్స్. ఐఎమ్ పూజ. మీ పేరు? ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా డేంజర్ ఉంది, తేడా వస్తే మన బ్యాగ్ పగులుతుంది. అందుకే మన పేర్లు కానీ వివరాలు కానీ ఆమె చెప్పకూడదు. ఓకే ఓకే ఓకే. ఏదో పర్సనల్ గా మాట్లాడటానికి వెళ్ళాం, ఇందాక మీరు చెప్తుంటే డిస్టర్బ్ చేశారు. ఓ థ్యాంక్స్. నా పేరు దినేష్ రాజు. హలో. ఈయన పేరు దానయ్య, ఆయన పేరు కోన వెంకట, అందరూ ఎక్కడ. ఈయన పేరు గోపి మోహన్, ఆవిడ పేరు రావులమ్మ. అందరి పేరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పేరు వాళ్ళు మిమ్మల్ని గుర్తు పెట్టుకోమంటున్నాను. ఇగో దానయ్య నువ్వు వెళ్ళి బిల్ కట్టేసి రాబో. రాజుగారు మీరు డైనమిక్ దినేష్ రాజు పెట్టుకున్నాను దానే ఏంటండి నన్ను అసలు. ఇగో కర్నూలు వరకు ఓపిక పట్టు, ఆ తర్వాత ఆ పేరు నీకే గుర్తుండదు. ఈ వందేనికి చెప్పండి. మీరంతా ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? చిన్నప్పటి నుంచి. అందరూ బాగా క్లోజ్ అనుకుంటా. కొందరు లూజ్ కూడా. జరగండి వెనకబండి. నమస్తే సార్. లిఫ్ట్ లిఫ్ట్ సార్ సార్. జస్ట్ మిస్. కొంచెం అయితే మా తాత దగ్గర పోయేవాడిని. దరిద్రం వదిలిపోయి. దినేష్ రాజు నువ్వు అడిగితే ఎవడేస్తాడయ్యా లిఫ్ట్? నానిగా నువ్వు వెనక్కి రా. రామ్లమ్మ నువ్వు రా. అబ్బో దాక్కోండి. ఓ దాక్కోమట దాక్కోండి. ముచ్చుకో బి లిఫ్ట్ కరా దే. హైవేలో ఆడపిల్ల కత్తుల్లో ఉన్నారే, హైదరాబాద్ దగ్గర వెళ్ళి పని లేకుండా ఇక్కడనే పని అయిపోయినా ఉందిరే సంతోష్. హలో. హాయ్ బేబీస్. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? లిఫ్ట్ ఇస్తారా? ప్రాణం ఇస్తాను, అడుగు చూడండి. వద్దు మీరు పోతే మాకు లిఫ్ట్ ఎవరు ఇస్తారు? నైస్ జోక్ రైట్. పోతూ పోతూ చాలా జోకులు వేసుకోవచ్చు. కూర్చోండి. అరే నీకు సంతోష్ వచ్చి విజిలేస్తారా? నేను అంతే. మనవాళ్ళేనా మరి చెప్పరే, చూడడానికి సూట్ కేసులు ఎత్తుకుపోయే వాళ్ళ ఉంటాను. ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి? నన్ను జస్ట్ కర్నూలులో డ్రాప్ చేస్తే చాలు. మమ్మల్ని హైదరాబాద్ వరకు డ్రాప్ చేయండి అంకుల్. నువ్వే వీళ్ళందరికి అంకుల్లా ఉన్నావు, నేను నీకు అంకుల్ ఏంటి? ఐఎమ్ సంతోష్, సంతోష్ రెడ్డి. ఇష్టమైన వాళ్ళంతా నన్ను హ్యాపీ రెడ్డి అని పిలుస్తారు తెలుసా. ఇంతకీ ఈ పెళ్లి డ్రెస్ ఏంటి? మీ ఏజోడికి ఇచ్చి పెళ్లి చేయబోతుంటే ఇష్టం లేక పారిపోయి వచ్చింది హ్యాపీ. ఇతనికి ఏమవుతాడు? ఏం కాడు సంతోష్, దారిని పోయి దానయ్య. ఇంకోటి తెలుసా, అతని పేరు కూడా దానయ్య. ఎక్కడ తగిలాడు? పెళ్లిలోంచి తీసుకొచ్చి హెల్ప్ చేశాడు. అట్లనా? పేరు పాతదేనా, పనులు మాత్రం కొత్తగానే ఉన్నాయిలే. పదండి పోతా పోతా మాట్లాడుకుందాం. గేర్ రాడ్ అక్కడ ఉంది. హ్యాపీ రెడ్డి గారు ఎందుకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వీకెండ్ ఎంజాయ్ చేయడం కోసం హైదరాబాద్ వెళ్తున్నారు. వీకంతా కష్టపడి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు అన్నమాట. కష్టపడమా? ఆ మాట ఏంటో తప్ప ఇంతవరకు చూడడం కూడా చూడలే. మరి వీకంతా ఏం చేస్తారో? వీకెండ్ కోసం వెయిట్ చేస్తుంటారు, అందుకే కొంచెం వెయిట్ పెరిగింది. దీన్ని బట్టి నాకు అర్థమైందండి. ఏం అర్థమైంది? తల్లిదండ్రులు కష్టపడి సంపాదించకూడదు. ఏం సంపాదిస్తే కొడుకులు మీలా తయారవుతారు. ఇక్కడ చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకున్నాం. ఐ విల్ గెట్ సమ్ ఆడియో సిరీస్. మేము గెటప్ చేంజ్ చేయాలి, లేకపోతే మా వీడియో పగులుద్ది. ఎక్స్క్యూజ్ మీ, డు యు హావ్ ఎనీ వెస్టర్న్ అవుట్ఫిట్స్? ఇంగ్లీష్ మనకు మాత్రం వస్తే సరిపోదు, వాళ్ళకు కూడా రావాలి. మోడర్న్ డ్రెస్సులు చూపించండి. ఇవన్నీ మోడర్న్ డ్రెస్సులే సార్, సెలెక్ట్ చేసుకోండి. దానియా ఈ రెండిట్లో ఏది బాగుందయ్యా? వెల్ కలర్ వైజ్ అది కొంచెం డల్గా ఉందండి, ఇది కొంచెం బ్రైట్గా ఫ్లాష్గా ఇది బాగుందండి. అయితే వద్దు. ట్రయల్ రూమ్ ఇక్కడ. రాజు గారు కొంచెం పట్టుకోండి. సిండ్రెల్లా బ్యూటిఫుల్. దాని గిఫ్ట్ ప్యాక్ చేయమ్మా. థ్యాంక్స్ దానయ్య. థ్యాంక్స్ నేనే మీకు చెప్పాలి ఎంత మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేసినందుకు. ఇది నా కోసం కదా. మీకు లిఫ్ట్ ఇచ్చాను చాలు, గిఫ్ట్ కూడానా? మఫ్టీలో ముసలాడివి నువ్వు. నేనే తీసుకొచ్చాను. నువ్వు తీసుకొచ్చావా? ఎస్ లిఫ్ట్ ఇచ్చాను. ముజ్కో బి లిఫ్ట్ కరా దే నా ఫేవరెట్ సాంగ్. ఆ అమ్మాయితో పాటు కొంతమంది కుర్రాళ్ళు వచ్చారు అక్కడ. కొంతమంది కాదు, నలుగురు. ఓ కత్తిలాంటి అమ్మాయి, మొత్తం 5 వాళ్ళే ఆ అమ్మాయిని పెళ్లి పెట్టల మీద తీసుకొచ్చారు. క్లారిటీ. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారా? క్లారిటీ కోసం అడుగుతున్నాను, అసలు ఇవన్నీ ఎందుకు చెప్పాలి నేను? ఇప్పుడు వచ్చిందా క్లారిటీ? చెప్పరా వాళ్ళెక్కడా? ఎక్కడరా వాళ్ళు? ఆ బట్టల కొట్లో. రైట్ ఇట్ డిఫరెంట్ రా. అది కాదు వాటర్ పెట్టి డబ్బులాక్స్. ఈ అమ్మాయి వచ్చిందా? వచ్చిందండి. ఎక్కడా? ఇప్పుడే బట్టలు తీసుకుని వెళ్ళిపోయిందండి. మీరు అట్టండి, మీరు అట్టండి. తప్పలేదు కండ్రా, నేను అన్నకు ఫోన్ చేస్తా. అన్నా పిల్ల తప్ప మాకు వేరే వాళ్ళు తెలదు కదన్నా. వీడికి తెలుసు, వాళ్ళు దొరికేంత వరకు వీడిని వదలదు. నాకు వాళ్ళతో సంబంధం లేదు. అయ్యో ఇప్పుడు ఏం చేద్దాం? కాసేపు ఇలాగే ఉందాం అంటే కాసేపు ఇక్కడే ఉండి ఏం చేయాలో ఆలోచిద్దాం అంటున్నాను. పర్ఫ్యూమ్ చాలా బాగుందండి, ఏం బ్రాండో? అడ్వాంటేజ్ తీసుకోకు. ఇక్కడ ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది, ఇంక అడ్వాంటేజ్ తీసుకుంటాం. సిగ్నల్ రావట్లేదంట, అటు పక్కకి వెళ్తే సిగ్నల్ వస్తుంది సార్. అబ్బా ఇవి అబ్బాయి స్టేషన్కి వచ్చాం, ఏదో ఒకటి ఎక్కి వెళ్ళిపోము. ఉందంటే వెస్ట్ అటు, సో రోడ్ ఎటు ఉండొచ్చు. ఎన్నిసార్లు చెప్పాలరా, రానా? ఇంకోసారి చేసి బూతులు తిట్టాను. వద్దులేండి, పదండి, అనవసరం గొడవలేదు. ఇటు వెళ్తే రోడ్ వస్తుందా? నాకు మాత్రం ఏం తెలుసు, ట్రై చేయాలి. మరి తెలియనడివి అడవిలోకి ఎందుకు తీసుకొచ్చావు? నేను తీసుకొచ్చానా? నడుము పట్టుకుని ట్రైన్లోకి లాగేద్దాం అనుకుంటే అడ్వాంటేజ్ తీసుకోవద్దన్నారు, ఎక్కడికి వచ్చి పడ్డాం. లేకపోతే నువ్వు నడుము పట్టేసుకుంటే ఒప్పేసుకుంటారా? బాబోయ్ గొప్ప నడు, దాన్ని పట్టుకోవడానికి ఎంత దూరం వచ్చాము. నాకంతా తెలుసు, చెయ్యవు. అక్కడ గుళ్ళో మీ ఫ్రెండ్స్ వదిలేద్దామంటుంటే వాళ్ళని కన్విన్స్ చేశావు. డాబాలో కూడా వాళ్ళకేదో కహానీలు చెప్పి ఒప్పించావు. కనిపెట్టలేను అనుకుంటున్నావా? ఎంతమందిని చూశాను. అయ్యో బాబోయ్, ఏదో పాప ఆడపిల్ల ఆపదలో ఉందని హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇంత బ్యాడ్గా ఆలోచిస్తారా? ఈ అడవిలో వదిలేసిన దారిని నేను చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది. చూడండి ఎలా ఎలవయ్యా, ఈ అడవులు నాకేం కొత్త కాదు. అమెరికాలో అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్నారా పోయారా? అమెజాన్ ఫారెస్ట్ లో తిరిగిన వాళ్ళు మీకు మేమే హెల్ప్ చేస్తాను అండి. ఆ పని మాత్రం చేయకండి, డైరెక్ట్ గా దేవుడి దగ్గర పోతాను. వస్తున్నాను ఉండండి, అరుస్తారండి. అలాంటి మంచి మనుషుల్ని బాధ పెడితే ఇలాంటివే జరుగుతాయి. మరి అయినా ఈ రోజుల్లో ఒకరి కోసం ఎవరు లైఫ్ రిస్క్ చేస్తారు? అలాంటి అమ్మాయి కూడా తప్ప. నడు అండి, పట్టుకుంటే మళ్ళీ బూతులు తిడతారు. సరే రండి, గట్టికి తంటి వేసండి. చూడటానికి సిమ్గానే ఉన్నారు కదండి, ఎంత బరువు ఉన్నారండి. ఫోన్ పెట్టేమోనండి, జాగ్రత్త, నన్ను కానీ దాన్ని ఆపుతారు. ఇప్పుడు పట్టుకొని వచ్చింది ఏదో అప్పుడే పట్టుకొని వస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఏంటది? నడువు అండి. ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పే ఉందండి. అక్కడ పట్టుకుంటే తప్పైంది, ఇక్కడ పట్టుకుంటే తప్పు కదా, ఇక్కడ పట్టుకుంటే కరెక్ట్ అయింది, అక్కడ పట్టుకుంటే కరెక్ట్ కదా. ఏమయ్యా పట్టుకోవడం పట్టుకోవడానికి 10 సార్లు అనుకో, వినడానికి చిరాకేస్తుంది. కాదండి, అక్కడ పట్టుకున్నా ఇక్కడ పట్టుకున్నా పట్టుకోవడం పట్టుకోవటమే కదా. ఆ టాపిక్ వదిలే, వేరేదైనా మాట్లాడు. ఇంకేం మాట్లాడతానులేండి. మొన్న కార్లో ఎవరో అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయావంట కదా, రాములమ్మ చెప్పింది లేవయ్యా. మీ ఆడాలో 5 నిమిషాలు కలిసి ఉంటే చాలు, ఊళ్ళో సోదంతా చెప్పేసుకుంటారు. అది సర్లేవయ్యా, ఆ అమ్మాయి ఎవరో తెలీదు, ఎక్కడ ఉంటుందో తెలీదు, మళ్ళీ కనిపిస్తుందో లేదో కూడా తెలీదు కదా. నాకు అనిపించింది. ఎక్కడ? అదే నాకు కనిపిస్తుందని చెప్తున్నాను. సరే కనిపించిందే అనుకో, ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందని గ్యారంటీ ఏంటి? ఏమండి, నీ నేటివ్ క్వశ్చన్స్ నా దగ్గర సమాధానం లేదు. ప్రేమకు నమ్మకం పునాది అని సినిమా డైలాగ్ నాకు బాగా నచ్చింది, దానికి ఫిక్స్ అయిపోయాను. దానయ్య, నీ పేరులాగే నీ బుర్ర కూడా ఓల్డ్ మోడల్ అయ్యా. థ్యాంక్స్. నిద్ర వస్తుంది, పడుకోవడానికి ఏర్పాటు చేయి. పూజ ఏమైపోయింది? పూజ ఇక్కడేం చేస్తున్నారు? ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా. ఎందుకు టెన్షన్? ఎందుకంత టెన్షన్ అని అడుగుతున్నాను. టెన్షన్ అంటే ఏముంది? మళ్ళీ పడిపోయావా? ఏంటి? అదేనయ్యా, ఇంతకు ముందు ఎవరినో అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయావు, ఇప్పుడు మళ్ళీ నన్ను చూసి ఫ్లాట్ అయిపోయి ఉంటావు. నీ మగాళ్ళందరూ ఇంతేనయ్యా, ఎవరైనా అమ్మాయి కొంచెం అందంగా కనిపిస్తే చాలు డమాల్. అబ్బా, మీ అమ్మాయిలు మాత్రం మీరు చెప్పే సొల్లు కబుర్లన్నీ వింటూ బర్త్డేస్ కి, వ్యాలంటైన్ డేస్ కి 10 రూపాయలు పెట్టి గ్రీటింగ్ కార్డ్ మొహన్ కొడితే చాలు డమాల్. అయ్యో అయ్యో తానయ్యా, మీ కుర్రాళ్ళంతా పక్కరా కాళ్ళయ్యా. అయ్యో 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 బ్రహ్మయ్యా, ఈ బేబీ డాల్స్ కి బ్రెయినే లేదయ్యా. బ్యాలెన్స్ లేని బాడీ మీదే, బ్యూటీని చూస్తే ఆగదే, మ్యాగ్నెట్ లాగా మీరే అట్రాక్ట్ చేస్తుంటారే, కంట్రోల్ కొంచెం తప్పిందంటే క్యాకరే. అయ్యో అయ్యో తానయ్యా, మీ కుర్రాళ్ళంతా బకరా కాళ్ళయ్యా. అయ్యో 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 బ్రహ్మయ్యా, ఈ బేబీ డాల్స్ కి బ్రెయినే లేదయ్యా. ఇష్కైనా ఏ రిస్క్ నాకు రగాలయ్యా. అయ్యో 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 బ్రహ్మయ్యా, ఈ బేబీ డాల్స్ కి బ్రెయిన్ లేదయ్యా. సౌబర్ సైబర్ సైబర్ సరసంబర్ సౌబర్ సైబర్ 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 సైబర్. అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను అనుకోకపోతే మీ గురించి కొంచెం తెలుసుకోవచ్చా? ఇఫ్ యూ డోంట్ మైండ్. నేను అమెరికా నుంచి ఇక్కడే సెటిల్ అయిపోదామని వచ్చాను, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఐ లాస్ మై పాస్పోర్ట్. అది వచ్చేంత వరకు కర్నూలులో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను. దాట్స్ ఇట్. వాట్ అబౌట్ యూ దానయ్య? నా పేరు దానయ్య కాదు, చందు. చందు? మరి ఎందుకలా చెప్పావు? మా ఫ్రెండ్స్ అది తెలియదు. మనోడు వచ్చాడ్రా. ఏంట్రా దెబ్బ? ఏంట్రా కట్టేంట్రా? ఏమైందిరా? ఏం లేదురా. ఇక నా వల్ల మీకు ఏ ప్రాబ్లం ఉండదు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇగో మీ ఆర్నమెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ చందు, నిన్నెప్పటికీ మర్చిపోలేను. ఐ రియల్లీ మిస్ యూ. కీప్ ఇన్ టచ్. ఎలా? అదే టచ్లో ఎలా ఉండాలని నా ఈమెయిల్ ఐడి మనీషాకి ఇచ్చాను. నేను ఇస్తాను లేరా. రారా పూజ, ఫ్రెండ్ వచ్చేదా వెయిటింగ్ రూమ్ లో వచ్చి వెయిట్ చేస్తా లేరా. బస్సు వెళ్ళిపోతే మనం తెల్లాలి వెయిట్ చేయాలి. పద పద వస్తున్నామండి. అమెరికాకి ఒక ఫోన్ చేయాలి. హలో హలో గౌతమ్, నేను పూజని మాట్లాడుతున్నాను. పూజ, ఆర్ యు ఓకే? యా ఐ యామ్ ఫైన్. వాళ్ళ నుంచి తప్పించుకొని జస్ట్ ఇప్పుడే కర్నూలు రీచ్ అయ్యాను. వాట్ అబౌట్ మై పాస్పోర్ట్ అండ్ వీసా? పూజ, ఇట్స్ గోనా టేక్ అనదర్ 10 to 15 days. అప్పటి వరకు నువ్వు ఎక్కడ ఉంటావు? కర్నూలులో మన సవిత ఉంది కదా, వాళ్ళ ఇంట్లో ఉంటాను. అయ్యో, సవిత వాళ్ళు ఇప్పుడు చికాగో వచ్చారు. షిట్, మరి ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఏదో ఒకటి చేస్తాను. నువ్వు మాత్రం నా పాస్పోర్ట్ అండ్ వీసా అరేంజ్ చేసి పంపించే. I'll keep in touch with you, okay? Okay, take care. Bye. Bye. Hey! 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 Look on! God. ఏమైంది? మా ఫ్రెండ్ సవిత ఇప్పుడు ఇక్కడ లేదు, అమెరికా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతలో వీళ్ళ అవును మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు? This is for you. నా జ్ఞాపకంగా ఇది మీకు ఇవ్వాలనిపించింది. థ్యాంక్ యూ. పూజ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? నా పాస్పోర్ట్ వీసా అరేంజ్ చేసి 10 days లో గౌతమ్ పంపిస్తానన్నాడు. అంతవరకు 2 రోజులకే సగం, 10 రోజులు అంటే ప్రాణాలు పోతాయి. పూజను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను అనుకోకపోతే ఒక ఐడియా చెప్తాను. ఏంటి ఐడియా? కళ్యాణమస్తు అని ఒక కొత్త స్కీమ్ పెడితే బాగుంటుంది బావా. పోయిన సీజన్కి మన చందు ఇచ్చిన ఐడియా అండి ఇది. ఇప్పుడు చందు ప్రస్తావన అంత అవసరమా? ఇప్పటికే స్వప్న పెళ్లి పెటాకలైందని పెదమాయ మాక్సిమం ఏడుస్తున్నాడు. ఇదిగో నీకు వీలైతే ఈ ఇంట్లో ఇంకో శుభకార్యం చేసి ఆయన మనసు సంతోష పెట్టు. నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది లేదా, నీ పెళ్లి గురించే కదా. వాడికి కూడా పెళ్లి చేయాలి కదా బావా. ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికి నేను రెడీ అయ్యే బావు గారు, కానీ తగిలించుకునే వాళ్ళు ఎవరు? నాకేం తక్కువ? అదే మైనస్ రా, సెక్స్ మార్పిడి చేయించుకున్న ముమ్మైత్ ఖాన్లా తెరయు. చాలే ఊరుకోండి, ఏదో దాకనూరు వేసుకుని నాట్యం గంధర్వ కళ, దాన్ని అవహేళన చేస్తే కళ్ళు పోతాయి. shaadi.com లో నీ ఫోటో చూసిన వాళ్ళు కళ్ళు పోయాయి కాబట్టి మేము వెతకాల్సిన వాళ్ళంతా అయిపోయారు. ఇంకెవరన్నా నిన్ను వెతుక్కుంటూ రావాలి. నువ్వు ఉండగా నా పెళ్ళి అవ్వదు. సత్యం, ఎవరో వచ్చారు చూడు. ఎవరో అది జానకి. నా పేరు మీకెలా? మీ పేరే కాదు, మీ గురించి మొత్తం తెలుసు. నీతోనే ఆగేన సంగీతం విలహరిని. మీ పేరు? ఐమ్ పూజ. పూజ, లోపల రండి. జాగ్రత్త, జారిపోతారు. నమస్తే రఘు అంకుల్. రఘునా? నన్ను రఘు అని మా గణపతి శాస్త్రి గారే పిలుస్తారు. నన్ను పంపించింది కూడా ఆయనే అంకుల్. ఓ అవునా? రామా, రా రా కూర్చో. నమస్తే లక్ష్మి ఆంటీ. నమస్తే అమ్మా. నమస్తే రాజ్యం ఆంటీ. నమస్తే అమ్మా. హాయ్ సత్య. హాయ్. మీరు రాఘవ అంకుల్ కదా? రఘుపతి రాఘవ రాజారాం. మా తాతగారు పేట్రియాట్, అందుకే పేర్లు అలా పెట్టారు. మా అమ్మ పేరేంటో తెలుసా? స్వరాజ్యం. అదిగా చూడండి ఎలాగుందో. హాయ్ సోనీ, హౌ ఆర్ యు? యు చపి చపి. శాస్త్రి గారు ఆశ్రమం నుంచి వచ్చింది కదా, చూసావా ఎలా కలిసిపోయిందో. ఓ ఐమ్ సారీ, నేను ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా. నా గురించే అనుకుంటున్నా. మా మమ్మీ డాడీ యాక్సిడెంట్ లో చనిపోయారు. అయ్యో, లారీ కొట్టేసిందా? అప్పటి నుంచి శాస్త్రి గారి దగ్గరే పెరిగాను. నాకు ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ లో సీట్ వచ్చింది. కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 15 days ఉంది. ఈ లోపల బుక్స్, హాస్టల్ ఇవన్నీ చూసుకోవాలి. దానికేం భాగ్యం, అన్ని ఇక్కడే ఉండి చూసుకోండి. ఏమయ్యా, గణపతి శాస్త్రి గారు మాకు దైవంతో సమానం. ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు. కుమారి, అలాగే తీసుకెళ్లి గదిలో పెట్టు. ఏ గదిలో పెట్టమంటారండి? చంద్రంలో పెట్టు. అలాగేనండి. చంద్రు ఎవరు అంకుల్? వెరీ బ్యాడ్ పర్సన్, బిహేవియర్ నచ్చగా ఇంట్లో బయట దోస్తాం. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రామ్మా. ఓకే అంకుల్. ఎవరు నన్ను వెతుక్కుంటూ రావాలని చెప్పావు కదా, వచ్చేసింది. ఆ అమ్మాయి పేరేంటి? పూజ. నువ్వు పూజకి పనికిరాని పువ్వు. నిత్యానందకరీ పరాభయకరీ రత్నాకరీ నిర్భూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. హారతి తీసుకున్నాక మీరు కూడా తీసుకున్నాండి. ఆంటీ, అంకుల్ ఏంటి ఆ శీల్ని చూసి అంత మురిసిపోతున్నారు? ఆయనకి చిన్నప్పటి నుంచి నాటకాలు పిచ్చి. ఆయన వేసిన దుర్యోధన ఏకపాత్ర అభినయానికి స్టేట్ అవార్డు వచ్చింది. అదే ఆయన ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ చేతుల మీద అందుకున్నారమ్మా. అందుకే ఆ షీల్డ్ అంటే ఆయన ప్రాణం. రోజు చూసి మురిసిపోతూ ఉంటారు. களத்தில் நட்டந்தேன் கொண்ட பேல் நட்டந்தேன் புள்ள பாటలతి పెట్ ఏంటి వాడి ఇక్కడికి ఎందుకు వచ్చాడు కనుక్కో చెప్పు ఎక్కడికి వెళ్ళాలి తెలియక ఇక్కడికి వచ్చాను ఆయన పెళ్లి చేసుకుని దాన్ని వదిలేసి నామే బాగుపడతారేంటి దాంతో బాగానే మాట్లాడతానంట కదా చూసామయ్యా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తాడు అదేదో తెలియక చేసిందా చాలా తెలివిగా చేసింది ఆ భాస్కరం పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతారని లాస్ట్ మినిట్లో చెప్పింది నాకేం చేయాలో తెలియక హెల్ప్ చేశాను మీరేం మనీ ఆర్డర్ పంపడం కూడా మానేశారు చూసారు అలా చిక్కిపోయాను మన డాక్టర్ చెకప్ చేస్తే బాడీలో ప్లేట్ లెవెల్ బాగా తగ్గిపోయిందన్నారు కనీసం మందు కొనుక్కోవడం కూడా డబ్బులు లేకుండా భయపడి పడ్డాను మా ఆయన నోటీస్ చేశారా వాడు మందే వేస్తాడంట మందంటే నువ్వు కొట్టి మంది కదా బాబా మెడిసిన్ చెప్పరా ఏదో మా బంగారాజు గారు పోషించబట్టి ఇన్నాళ్ళు సర్వైవ్ అయ్యాను ఏంట్రా వాడు పోషించింది ప్రతినలా పెదనాన్నే వాడికి డబ్బు పంపించారు అవునా పెద్దనా మరి అదవేంటి ఇన్నాళ్ళు ఏదో పేద విద్యార్థి హెల్ప్ చేసినట్టు పోజు కొట్టాడు సరే ఇప్పుడు ఆదో కూడా ఎందుకులేండి చూడండి మీ ఇంకా కోపం తగ్గిపోతే నాకు చెప్పండి నేను ఫ్లేవర్ కింద పడుకుంటా నీకు అదే బెటర్ పోరా అమ్మా పూజ ఎస్ అంకుల్ నువ్వు శాస్త్రి గారి పెంపకంలో పెరిగిన దానివి నువ్వు చెప్తే వారు చెప్పినట్టే చెప్పమ్మా ఇలాంటి వాడిని క్షమించచ్చా యాక్చువల్గా అయితే క్షమించకూడదు అంకుల్ కానీ అతని మొహం చూస్తే బయటకెళ్ళి బతకలేడు అనిపిస్తుంది కాబట్టి క్షమాభిక్ష పెట్టచ్చు నువ్వు చెప్తున్నావు కాబట్టి క్షమిస్తాను వాడిని లోపలికి రమ్మను చిన్నపిల్ల డాన్స్ అంటే సిగ్గులేదు అదే వాటర్ వేసుకోవాలి ఇక్కడ చూసావమ్మా వాడు రాగానే ఇంట్లో సందడి మొదలైపోయింది నా మేనకోడల కోసం ఇన్నాళ్ళు మా అందరికి దూరం అయ్యాడు చిన్నప్పటి నుంచి అంతే ఎదుటి వాళ్ళ కష్టాలే తన కష్టంగా ఫీల్ అవుతాడు గుడ్ చాలా కన్విన్సింగ్ యాక్ట్ చేసావు బట్ వన్ థింగ్ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మా ఇంట్లో వాళ్ళందరూ చాలా షార్ప్ అందరూ నీలాగే ఉండరు కదా వాట్ ఈ ఇంట్లో అందరూ నీలాగే ఉన్నారంటున్నాను కమింగ్ టు ద పాయింట్ ఏంటి మీకు ఎక్కిళ్ళొచ్చా ఎక్కిలా అంటే హికప్స్ తెలుసు కానీ ఇంత హెవీగా రావు అలా లైట్గా వచ్చిన క్యాచ్ చేసేస్తా ఎక్కడి నుంచి నువ్వు నాతో మాట్లాడాలనుకుంటే ఊరికి ఎక్కిళ్ళు వచ్చిన టాక్ చేయి ఇట్స్ ఎ సీక్రెట్ కోడ్ బిట్వీన్ us అయ్యో బాబోయ్ ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు సి పూజ నాకు పొగడతలు పెద్ద నచ్చావు పొగడట్లేదు ఇలాంటి చెత్త ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నాను చెత్త ఐడియానా నా ఫ్రెండ్స్ అయితే సూపర్ ఉన్నారు సీక్రెట్ కోడ్ అందరికీ చెప్తారా ఏంటయ్యా దానయ్య మళ్ళీ దానయ్య అంటే దానయ్య అసలు పేరు చందు అని చెప్పాను కదా దానయ్య కాదయ్యా దానయ్యా నీ ఐడియాని దానయ్యా అని తిడుతున్నాను ఏదో ఒకటి నేను అది ఫిక్స్ అయ్యాను నువ్వు అదే ఫిక్స్ అయిపో అయినా ఐడియాలు రావడానికి ఈజీ ఏం కాదు ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది తెలుసా చెత్త ఐడియా అంట నైట్ అవుట్ చేస్తే వచ్చిన ఐడియా అది టెస్టింగ్ గుడ్ రక్తం ఎక్కువ పోవటం వల్ల పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయాడు కోమా అంటే ప్రాణం ఉంటుంది కానీ చల్ల ఉండదు ఎవరిని గుర్తుపట్టలేడు మాట్లాడలేడు ఇటు తొందరగా తెలుగులోకి రావాలా లేకుంటే నువ్వు కోమాలోకి పోతావు నరసింహ కళ్ళు తెరిచే లోపు దీనికి కారణమైనడు కన్ను ముయ్యాల ఒక్కసారి మళ్ళా నన్ను కలుద్దాం ఎప్పుడు తిన్నావో ఏమో సరిగా తినట్లేదు ఇంత మంచి మనుషులకి అబద్ధం చెప్పి మోసం చేయడం నాకు తప్పనిపిస్తుంది చందు ఉందంటే ఏమండి 10 days సేఫ్గా ఉంచడం కోసం చిన్న అబద్ధం ఆడి మేనేజ్ చేశాం అయినా మోసం చేయడం తప్పదు కానీ మేనేజ్ చేయడం తప్ప అవ్వదు ఏమన్నాను అది ఇప్పుడు ఏదో అన్నాను కదా మేనేజ్ చేయడం తప్పు కాదు అంతే కదా అంతే కరెక్టే కదా కరెక్టే మరి మనం చేసే పని కరెక్ట్ అయినప్పుడు అంత గిల్టీగా ఎంత ఫీల్ అవుతున్నారు ఎవరు వస్తున్నారు అయిపోండి సభాష చందు సంపసావు ఇదే స్పీడ్లో 10 రోజుల్లో ఆమె నెలగొల పడగొట్టేసి పర్మనెంట్గా ఇక్కడ ప్లే చేసేయాలి వెళ్ళిపోరా ఏంటి కాలేజ్ లేదా ఈరోజు చిన్న శాస్త్రి గారు వచ్చారు శాస్త్రి గారు కొంచెం కాఫీ పెట్టమ్మా ఎక్కడున్నాడు ఏమో ఎందుకంత అబద్ధం చెప్పావు నేనే అబద్ధం చెప్పలేదు అంకుల్ చూసావా ఎక్కిళ్ళు అయిపోయి దీన్నే షాక్ ట్రీట్మెంట్ అంటారు థ్యాంక్ యూ అంకుల్ అంటే ఏమైనా సిగ్నల్ ఇచ్చావు ఆశ్రమం నుంచి చిన్న శాస్త్రి గారు వచ్చారంట గురించి అడుగుతారు. ఇప్పుడేం చేద్దాం? ఆకలిస్తే అన్నం పెడతా, కలిసిస్తే ఆయిల్ పెడతా. చిన్నశాస్త్రి గారు బాగున్నారా? నువ్వెలా ఉన్నావు? పూజ వచ్చిందా? జీవితం చాలా ప్రశాంతంగా ఉందండి. పూజ ఎవర్రా? అదే అండి, శాస్త్రి గారు పంపించారు ఆశ్రమం నుంచి. కుక్క పిల్ల? బాబు పొరపాటున దాన్ని ఇంట్లో కుక్కను కానీ పప్పీని కానీ పిలవకండి. పెదనాన్న దాని పేరు పూజ అని పెట్టారు. అంటే శివుడికి నందలాగో పెదనాన్న గారికి కుక్క పిల్ల అలాగనమాట. మళ్ళీ కుక్క అంటున్నారు, పూజ అనాలి. ఓకేగా? ఓకే, అర్థమైందిగా. నమస్కారం చిన్నశాస్త్రి గారు. నమస్కారం అండి. గురువు గారు చండీ యాగం చేశారు, ఈ ప్రసాదం మీకు ఇమ్మని పంపించారు. ఆయనకి మా మీద ఉన్న ప్రేమ అలాంటిది. మీరు కూర్చోండి. అవును, పూజ ఎక్కడ? పూజ, శాస్త్రి గారు పూజ గురించి ఏమైనా అడిగారా? అడిగేదేముంది నాయుడు గారు, మీ చేతిలో పెట్టాక మీరు ఎలా చూసుకుంటారో ఆయనకి తెలియదా? నిజం చెప్పాలంటే తను మా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. చాలా మంచి పిల్ల. పిల్ల డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? బాగా ఒళ్ళు చేసినట్టుంది. మీ కళ్ళకి అలా కనిపిస్తుందేమో కానీ అసలు తినదండి, చాలా మొహమాటం. కుక్కలకు మొహమాటం? అందరూ ఒకలా తయారయ్యారు. కరవడాలు లాంటివి ఏం చేయట్లేదు కదా? కరవడానికి తను ఏమన్నా చిన్నపిల్ల శాస్త్రి గారు? పెళ్ళిడికి వచ్చిన పిల్ల. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. గణపతి శాస్త్రి గారు పూజకి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ప్రస్తుతానికి ఆలోచన లేదండి, ఇంకా ఆ ట్రెండ్ కూడా రాలేదు. ప్రకృతి పరంగా ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. పైగా దానికి మనం చూడాలటండి ఫ్రీ బర్డ్. అంతేలేండి, అమ్మా నాన్న లేని పిల్ల కదా. బుర్ర తక్కువ అదవల్ల మీతో ఉంటే నాకు మెంటలే కుదరా. మరి నేను సెలవు తీసుకుంటానండి. మంచిదండి. పెద్ద ఆయన అడిగాను, చెప్పండి. ఫోన్ చేసి వెళ్ళండి. ఏం పెడతావు ఇక్కడ? తొక్క తోటకూరను రాకరాక ఊళ్ళోకి వచ్చాను. ప్యారడైజ్కి వెళ్ళి దమ్ బిర్యానీ తినేసిపోతాను. వద్దండి, ఇవాళ ఉపవాసం, ఘన పదార్థాలు ఏం తీసుకోను. ఈ అమ్మాయి ఎవరు? ఎప్పుడు చూడలేదు. మా పరమేశ్వర కుమారి. ఓ, లక్షణంగా ఉంది. వస్తానండి. మంచిదండి. ఏమా మ్యాచమైంది? పోయింది, అందుకే చూడొద్దన్నా. నన్ను చూడొద్దన్నావా? త్వరగా రెడీ అవ్వండి, పెళ్లి కూతురులో రెడీ అవుతారు. రే చిన్న, ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అవుతున్నాను అన్నయ్య, స్కూల్కి టైం అయింది, బయలుదేరండి. తీసుకెళ్తాను పెద్ద. ఎవరు చేశారండి? మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరు చేశారండి? మిమ్మల్ని చెప్పండి, మాట్లాడరా. నేనే అంకుల్. వాట్? పొరపాటున చేయి తగిలింది. పొరపాటున? జ్ఞాపకంటే తెలుసా నీకు? జ్ఞాపకం విలువేటో తెలుసా నీకు? శాస్త్రి గారి పెంపకంలో పెరిగావు, పరాయింటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలీదా? అయినా ఇంటికి గెస్ట్గా వచ్చిన అమ్మాయికి ఎందుకైతే చనిపించాను? పరాయి దానివి కాబట్టి నేను ఇంతకన్నా ఎక్కువ అనలేకపోతున్నా. బావగారు, ఏంటమ్మా? షీల్డ్ పగలకొట్టింది పూజ కాదు, నేనే. ఆగమ్మా, రాజ నాకంతా చెప్పింది. ఇంట్లో వాళ్లే నాతో నిజం చెప్పడానికి భయపడితే నువ్వెందుకమ్మా అబద్ధం చెప్పావు? అంకుల్, మీరంటే ఈ ఇంట్లో అందరికీ ఎంత గౌరవమో అంత భయం కూడా. పగిలిన ఆ గాజు బొమ్మ కన్నా సున్నితమైన మనసులు మీ అందరివి. కోపంలో మీరు రాజ్యం ఆంటీని ఏదైనా అంటే ఆవిడ ఎంత బాధపడతారో, అలా అన్నందుకు తర్వాత మీరింకెంత బాధపడతారో నాకు తెలుసు. అందుకే నేనేనని అబద్ధం చెప్పాను. చేసిన తప్పుని ఒప్పుకోవడానికి సంస్కారం కావాలి, చెయ్యని తప్పుని మీదేసుకోవడానికి గొప్ప మనసు ఉండాలి. అలాంటి నిన్ను అందరి ముందు హర్ట్ చేసినందుకు ఐఎమ్ సారీ మా. లేదమ్మా, ఎన్నో కుటుంబాలు చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయిన సందర్భాలు నాకు తెలుసు. చిన్నపిల్లవైన మెచ్యూరిటీగా ఆలోచించి పగిలిన నా జ్ఞాపిక నా ఫ్యామిలీకి చేదు జ్ఞాపకం కాకుండా చేశావు. నువ్వు ఎప్పటికీ పరాయిదానివి కాదమ్మా. మే గాడ్ బ్లెస్ యూ. నేను అప్పుడే చెబుదాం అనుకున్నాను బావా, దరిద్రపు కొడు సీట్ కోసం అంత గొడవ ఎందుకని. అదే అసలు నా నెత్తి మీద వేసుకుందాం అనుకున్నాను. నా సంగతి నీకు తెలుసు కదా, నిన్న అప్పుడే పై నుంచి కిందకి తోసేసేవాడిని. మీ వంశానికి ఏకైక వారసుడు చిరంజీవి చంద్రశేఖర్ మీద మీకెన్ని హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో నాకు తెలుసు. అందుకే స్టేట్ మొత్తం సెర్చ్ చేసి మీ కమ్యూనిటీలో ది బెస్ట్ మ్యాచ్ తీసుకొచ్చాను. మీరు చూసి ఓకే చేస్తే మ్యాచ్ ఫిక్స్ చేసేస్తాను. ఏమంటావు నాన్న? చందు స్ట్రైట్ గా పని అవుతలేదురా, ఒకసారి రివర్స్ గేర్లో ట్రై చేసి చూద్దామే. మీరు ఎలా అంటారు పెద్దనా? వెరీ గుడ్. అయితే ఫోటోలు చూద్దాం. ఎట్రా చూపించండి. చూసారా పూజ, పెళ్ళిడికి వచ్చి నన్ను ఇంట్లో పెట్టుకుని నా ముందు బచ్చాగాడు వాడికి మ్యాచెస్ చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఇంతేనండి, అందరి ప్రేమకి దూరమై కాక బతుకుతున్నాను. అందుకే నాకు ఈ కాకి రంగు వచ్చింది. నీకు ఈ రంగు పుట్టాక రాలేదురా, పుట్టుకతో వచ్చింది. నువ్వు ఎప్పుడొచ్చావే? పూజ వెళ్ళిపోగానే వచ్చాను. పూజ ఎప్పుడు వెళ్ళిపోయిందే? నువ్వు మొదలెట్టగానే వెళ్ళింది. కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు భవానీ, నాన్నో మినీ అంబానీ. ఎంత రిచ్చో వాళ్ళకే తెలీదు. కలర్ వైట్, సంపాదన బ్లాక్, చదువులో కొంచెం వీక్. ఇది నీకు. అమ్మాయి కత్తి, ఫుల్ కోఆపరేషన్, మైక్ టెస్టింగ్ కూడా ఓకే. చూసుకో అదనమాట. మహా అయితే 30 ఏచ్చు, అది కూడా అమ్మాయికి కాదు, అమ్మాయి వెనకాల ఉన్న అంబానీకి. మరీ 30 అంటే ఫెయిల్ కదరా, డిజాస్టర్. పేరు అపర్ణాయస్, పుట్టింది యుఎస్. నో నిక్ నేమ్స్, నో బ్రదర్స్, నో బ్యాడ్ హ్యాబిట్స్. ఫాదర్ ఐపీఎస్, మదర్ ఐఏఎస్. ఇంక నో చాయిస్, యూ హావ్ టు సే yes. యు ఆర్ రైట్. కళ్ళు మూసుకొని 90 మార్క్స్ చేసేయ్. శభాష్. ఎక్కడికి నాన్న? ఒక్క నిమిషం, బాత్రూమ్కి వెళ్ళొచ్చి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాను. ఏంటి వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు సిగ్నల్ ఇచ్చావేంటి? ఏం మనిషివయ్యా నువ్వు? నేనేం చేశాను? ఒక అమ్మాయిని చూసి ఇష్టపడాలని చెప్పావా? చెప్పాను. అయితే ఆ అమ్మాయి కోసం వెయిట్ చేయకుండా ఇదంతా ఏంటి? ఇప్పుడు అమ్మాయి కోసం ఎక్కడ తమ్మంటావు? ఎదిగినా దొరుకుద్దని గ్యారెంటీ లేదు, దొరికినా ఇష్టపడతాను అసలు గ్యారెంటీ లేదు. ఏదో చూసావా, మర్చిపోయాను అంటున్నాడు. ఇంత పిలిచావా ఏంటి? ఒక్క ఫోటో చూసి ఫిక్స్ అయిపోతావా? మరి ఎలా ఫిక్స్ అవ్వాలి? ముందు ఆ అమ్మాయిని డైరెక్ట్ గా చూడాలి. చూడగానే నీ కోసమే పుట్టిందనిపించాలి. ఆ అమ్మాయి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలనిపించాలి. తన కోసం అవసరమైతే ఇంట్లో వాళ్ళతో అబద్ధాలాడినా తప్పలేదనిపించాలి. నువ్వు చెప్పిన క్వాలిటీస్ ని ఫోటోలో నమ్మలే కనిపిస్తాను. ఇంత చెప్పినా అర్థం కదండి నీకు? ఏమనిసిపోయా నువ్వు? ఏంటి దబాయింపు ఏంటి? అరే నేను ఎవరిని చేసుకుంటే నీకేంటి టెన్షన్? ఏదో ఫ్రెండ్వి కదా, దెబ్బ అయిపోతావని చెప్పాను. తర్వాత నీ ఇష్టం, నువ్వే అప్పలమ్మని చేసుకుంటే నాకేంటి? సారీ, అమ్మాయి పేరు అప్పలమ్మ కాదు, అప్పర్ణ. అప్పర్ణ అప్పర్ణ రా బాబురా, నువ్వు చెప్పబోయే శుభవార్త కోసం ఎదురు చూస్తున్నా. బాత్రూంలో ఏం ఆలోచించావు? వద్దనుకున్నాను పెద్దనా. అదేంటి అమ్మాయికి 90 మార్కులు ఇచ్చావు కదరా? చదువులో అయితే 90 ఓకే, గానీ లైఫ్ లో 100 మార్కులు కాలేదు. అయితే నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటావు? అంటే అమ్మాయిని చూసిన వెంటనే మన కోసం పుట్టిందనిపించాలి. అమ్మాయి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలనిపించాలి. అవసరమైతే ఇంట్లో వాళ్ళతో అబద్ధాలు ఆడినా తప్పలేదనిపించాలి. నీ నవ్వుల్లో ఎవరు నట్టు ఎందుకో హాయిగా ఉందని ఏ మాటల్లో తెలిపేటట్టు అందమైన కలగంటూ చెప్పవేం తెలిసేట్టు అందుకే అంటున్నా. అడవిలో మెరుపుగా నువ్వనే మాటలో నా పేరుంటుందో లేదో అనుకుంటూ గడిపానే. నీకు నాకు తెలిసిందే మళ్ళీ మళ్ళీ చెప్పాలా? అందుకని మౌనంగా హాసని నీ నవ్వుల్లో ఎవరున్నట్టు ఎందుకో హాయిగా ఉందని ఏ మాటల్లో తెలిపేటట్టు. ఎదురయ్యే వల నువ్వే ఎటు పోతున్నా మరి నిన్నే కవ్వేస్తూ జంటై కలిసుంటానంటావే. నన్నిలాగా మార్చింది చందు. నేను క్లాసికల్ డాన్సర్ కదా అని క్లాస్ గా కనిపిస్తున్నాను అనుకుంటున్నామేమో, తేడా వస్తే తోలు తీసేస్తాను ఏమనుకుంటున్నావు. నీ బాడీ లాంగ్వేజ్ రౌడీజం సూట్ అవుతుంది కానీ మ్యాటర్ అంటే చెప్పు. మ్యాటర్ అంటావు ఏంట్రా? అప్పుడేమో మా చెల్లి పిల్లలు చెడగొట్టావు, ఇప్పుడేమో నా కోసం వచ్చిన పూజ నాకు కాకుండా చేయాలంటు బావా చెల్ వచ్చే కదవా. సరే నేను చెప్పేది వేరు, పూజ నిన్ను వెతుక్కుంటూ రాలేదు, నేను పంపిస్తే వచ్చింది. రబీష్ ఏంట్రా నువ్వు మాట్లాడేది? అసలు ఏం జరిగిందంటే తకిట తదిమిట అందాన హృదయ నయన జతుల గతుల తిల్లాన తకిట తదిమి తకిట తదిమిట అందాన హృదయ నయన జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తారాన తడిసిన పెదము చుట్టాల వస్తా. కుమారి ఇంట్లో అందరూ గణపతి శాస్త్రి గారు ఆశ్రమానికి వెళ్ళారు బాబు. ఓ అమ్మాయి పేరు పూజ. పూజది పూజను కూడా తీసుకెళ్లారు బాబు. పూజ చందు అంటే నీకు ఇష్టం కదమ్మా, చెప్పమ్మా. ఆడపిల్ల ఇంతకన్నా ఇంకేం చెప్తుందండి? ఏం లేదమ్మా, మీ ఇద్దరి విషయం మాట్లాడడానికి మనందరం ఇప్పుడు గణపతి శాస్త్రి గారి దగ్గరికి వెళ్తాం. దిగండి 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 అందరూ రండి. అమ్మ పూజ, ఈ కోనేరులో స్నానం చేస్తే కోరుకున్నవన్నీ జరుగుతాయి అంటారు కదా, మీరందరూ స్నానం చేశారండి. నేను శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి అభిషేకానికి ఏర్పాటు చేస్తాను. రే చూసుకోరా. నమస్కారం శాస్త్రి గారు. ఓ రఘు కూర్చో. అంతా క్షేమమేనా? అంతా క్షేమమే శాస్త్రి గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిటో చెప్పు. నేను పంపించానమ్మాయా? నేనెవరిని పంపించలేదే, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది రఘు. తీసుకొచ్చింది ఎవరు? మీకు కావాల్సింది నేను. పదండి వెళ్దాం. మల్లన్నా, నీ దర్శనానికి వస్తే నాకు కావలసింది చూపించినావు. తన వీసా పాస్పోర్ట్ వచ్చేదాకా ఎక్కడ ఉంచాలో తెలియక తను నేనే కన్విన్స్ చేసి అబద్ధం చెప్పాను పెద్ద నాన్న. నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావు కదా? కానీ వాళ్ళని చూస్తే మూర్ఖుల్లా ఉన్నాను నాన్న. పాపం పూజ ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. ఒక్కసారి అది గడప దాటిందంటే దాన్నేం చెయ్యను. చెప్పినట్టే వింటాను. ప్లీజ్ మావయ్య. ఏంలే, ఎంత కావాలంటే తలెక్కించినా, ఎన్ని కావాలంటే అన్ని పళ్ళు తోలించినా, పోయి దాన్ని పట్టుకొని గుంజుకారంటారా అంటే ఆ పెద్ద నాయుడు గారికి దొరికిపోయిందని చెప్తాడారా? ఒక్కన్నారా? మేము గట్టిగానే చూసినామయ్యా, కానీ దొరకలే. ఏం చేయాలయ్యా? మీ మేనగోడలు గారు దొరికారు. మీరు సెలవిస్తే నేను బయలుదేరతాను సార్. సంతోషం. ఇంకా హ్యాపీ సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సార్. సార్, ఇన్నాళ్ళు మీ ఉప్పు తిన్నాను, మీ పేడెత్తాను, ఆ విశ్వాసంతో చెప్తున్నాను సార్. అమ్మాయి గారిని ఎత్తుకెళ్ళిన దానయ్య గారు చాలా కన్నికి ఫెలో సార్. వాడు మళ్ళీ రావచ్చు. మీరెవరోనేమో వాడిని గుర్తుపట్టలేరు. గుర్తుపట్టే నేను ఒక్కడిని వెళ్ళిపోతున్నాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. ఆగు. ఏంటి సార్? నువ్వు చెప్పేది నిజమే. ఆడు వచ్చేంత వరకు నువ్వు ఎన్నో ఉండు సార్. ఇది ఎక్కడ కాలు కంటుకుని ముక్కు రాసుకుంటా. అల్లుడు పంతులు గారికి చెప్పి వెంటనే మంచి ముహూర్తం చూడమను. సరే మాయ. వీడికి పూజకి పెళ్లి జరిపించేయాల. జరగదు. ఎందుకు జరగదు నాయనా? దోషం ఉందిరా. అది పూర్తయ్యేంత వరకు నువ్వు ఎన్ని ఆలోచనలు చేసినా లాభం లేదు. దోష నివారణ జరిపించాలి. ఏర్పాట్లు చేయండి. దేనికి? నా కోసం వచ్చినందుకు. అయ్యో, నేను నీకోసం రాలేదు. అప్పుడు చెప్పాను కదా కారులో ఒక అమ్మాయిని చూశానని. ఆ అమ్మాయి కనపడింది. అమ్మాయి ఫోటో నీకు చూపిద్దామని వచ్చాను. చూడు చూడు. నేను నిన్ను ఇష్టపడడానికి నీతో పాటు నీ ఫ్యామిలీ కూడా కారణం. మాది కూడా మీలాగే అందమైన ఫ్యామిలీ. మా అమ్మకి తన అన్నయ్యలంటే ప్రాణం. అందుకే మా నాన్నని ఒప్పించి ఆయన ఎంతో ప్రేమించే తన ఇద్దరు చెల్లెల్ని మావేలికిచ్చి పెళ్లి చేయించింది. ఆ తర్వాత నాన్న బిజినెస్ పని మీద అన్ని దేశాలు తిరుగుతూ అమెరికాలో సెటిల్ అయ్యారు. అమ్మ నాన్నలిద్దరూ ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళిద్దరి ప్రపంచం మాత్రం ఈ ఊరు, ఈ కుటుంబం. మా నాన్న ఎంత బిజీగా ఉన్నా ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చేవాళ్ళం. మేము వచ్చిన ప్రతిసారి ఒక పండగలా ఉండేది. మా అత్తయ్యలైతే నన్ను వాళ్ళ పిల్లల కంటే ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. నాకు సంబంధించిన ప్రతి ఫంక్షన్ వీళ్ళ మధ్యన జరిగితేనే మా అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అనుకోకుండా మావయ్యలిద్దరి మధ్య ఆస్తి విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఎనిమీస్గా మారిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరూ కలవాలని, నా పెళ్ళి మా వాళ్ళందరి చేతుల మీదుగా జరగాలని మా అమ్మ నాన్నల కోరిక. కానీ అది తీరకుండానే ఇద్దరూ యాక్సిడెంట్లో చనిపోయారు. అమెరికాలో ఒంటరిగా ఉండలేక మా వాళ్ళతోనే ఉండాలని ఇక్కడికి వచ్చాను. మేనగోడలు గారు ఇంకా రాలేదేమయ్యా? వచ్చేది నా మేనగోడలు కాదురా, నా ఇంటికి కాబోయే కోడలు. చూసినారయ్యా, కుక్కలు మరుగుతాయి. వచ్చేసింది పూజ. హాయ్ పెద్ద బావ, బావున్నావా? బావున్నా, పద. ఇక్కడికి రా చెప్తా. నాయనా పూజ నాతోనే ఉంది, మీరు వచ్చేయండి. సరే పండ్రా. ఆయన జారుకుంటాడు. జారుకోకేం చేస్తారా, మనం కనిపించినాం కదా తిరిగిపోతాంటారు. ఇళ్ళ పోయి పోదండి, చెప్పినాను కదా కుక్కలు. అయ్యా నాకు ఏదో డౌట్ గా ఉందా? కబ్బు నా కొడక్క. అమ్మ పూజ ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. పెద్దినాయుడు గారు మీ మేనకోడలు ఇంటికి తెచ్చుకొని మీ పంతం నెగ్గించుకున్నారు. నా గడప దొక్కనంటే ఎలా వచ్చినావు? ఎబ్బా తొక్కుతానా నీ గడప? పాతి వంతు కట్టావా? నా మేనకోడల్ని మోసం చేసి ఎత్తుకొచ్చుకుంటే దాన్ని కొంచెం వచ్చినాం. తోలు దాన్ని బయటికి. ఏంట్రా తోలడిది? ఇంకొక కూత కూర్చున్నామంటే తలకాయలు పచ్చుల కూడా దొరకకపోతాయి. ఆమె కోకలు చుట్టుకొని వచ్చినాం. అడ్డం వచ్చినారంటే ఒక్కొక్కరికి సారు పడతాయి. రండ్లే ఆగండిబా. మీరు కొట్టాడితే పోయేది మీ ఇంటి పరువే. మీ నాయన ఎట్టయితే 10 దినాలు ఈడ 10 దినాలు ఆడే ఉన్నాడో ఆయన మీ కూడా అట్లే ఉంటది. ఏమంటావు? నువ్వు చెప్తా ఉంటావు కాబట్టి అట్టే, కానీ నువ్వేమంటావు? బా 16 నా పొత్తు కోడి కూస్తుండగానే నా మీద కూడా నా ఇంట్లో ఉండల్లా అంటే లేపా. నా మాట ఇన్నందుకు చాలా సంతోషమైందప్పా. ఎంత అమాయకుడు అయ్యా కౌన్సిలర్. ఈ 15 దినాల్లో నా మేనగోడలకి నా కొడుక్కి పెళ్లి చేసి దాన్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటా. అలా నేను ఎంత చెప్పినా వినకుండా నా పెద్ద బావతో పెళ్లి ఫిక్స్ చేశారు. సరిగ్గా అప్పుడే మీరు నన్ను పెళ్లిలో నుంచి తీసుకెళ్లారు. అర్థమైంది కదా, చెప్పాడు చే. కానీ చందు నన్ను ఏమైంది? మావయ్య చిన్న బాబు నుంచి తప్పించుకుని వస్తున్నాను మావయ్య. సరిపా పదా. పెదవులు నువ్వైతే నీ నవ్వులు నేనవుతా, నా కన్నులు నువ్వైతే కల నేనవుతా, నా పాదం నువ్వైతే నీ అడుగులు నేనవుతా, నా చూపులు నువ్వైతే వెలుగే అవుతా. చెరో సగం అయ్యాం కదా ఒకే పదానికి ఇలా పించని బాణం నేనైతే, వెంటాడే వేగం నేనైతే, వినిపించని గానం నేనైతే, శృతి మించే రాగం నేనైతే, దివి తాకే నిచ్చెన నేనైతే, నిన్ను మలిచే బులినే నేనైతే, చక్కని బొమ్మను నేనవుతా, నా పెదవులు నువ్వైతే, నీ నవ్వులు నేనవుతా, నా కన్నులు నువ్వైతే, కల నేనవుతా, నా పాదం నువ్వైతే, నీ అడుగులు నేనవుతా, నా చూపులు నువ్వైతే, వెలుగే అవుతా. వేధించే వేసవి నేనైతే, ముంచెత్తే మత్తును నేనైతే, నువ్వో పని భారం నేనైతే, నేను కమ్మే కోరిక నేనైతే, వణికించే మంటను నేనైతే, పదునెక్కిన పంటిని నేనైతే, చెక్కిలి పంచిన చక్కెర విందే నేనవుతా, నా పెదవులు నువ్వైతే, నీ నవ్వులు నేనవుతా, నా కన్నులు నువ్వైతే, కల నేనవుతా, నా పాదం నువ్వైతే, నీ అడుగులు నేనవుతా, నా చూపులు నువ్వైతే, వెలుగే అవుతా. వాళ్ళ గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఆ రెండు కుటుంబాలకి ఒక్కడే ఆడిటర్. వాళ్ళ బ్యాంక్ పనులకి, కాంట్రాక్ట్ పనులకి వాళ్ళ ఊరి నుంచి బళ్ళారికి వస్తుంటాడు. తీసుకురా. అతని పేరే మెక్డోనల్ మూర్తి. మెక్డోనల్ మూర్త? అసలు పేరు కృష్ణమూర్తి, కాకపోతే ముందు మెక్డోనల్ కంపెనీలో పనిచేసేవాడు. అక్కడి నుంచి తరం వేస్తే ఇక్కడో జాయిన్ అయ్యాడు. పెద్ద దినకాంతి అని రోమరు. హలో, మెక్డోనల్ మూర్తి హియర్. ఏంటే చెప్పు. డబ్బు నాకు కొత్త అంటే తక్కువలో 25 లక్షలు కోట్లు క్యారీ చేశాను. పెట్టే ఫోను. గురుగారు ఆ డీడీ ఫామ్ అవుతుందండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. మీ షర్ట్ మీద ఇంకేంటండి ఇంకా ఎక్కడ నా సూట్ కేసు ఏదండి? అయ్యో, నా సూట్ కేసు ఏమండి? నా సూట్ కేసు సార్, నా సూట్ కేసు ఏమండి? నా సూట్ కేసు చూసారా? అయ్యో, నా సూట్ కేసు ఏదండి? నా సూట్ కేసు ఎవరన్నా చూసారమ్మా? 1 కాదు 2 కాదు 25 లక్షలమ్మా. మా ఓనర్ గారి డబ్బు తెలిస్తే చంపేస్తానమ్మా తల్లి. నా డబ్బులమ్మా. కొటేషన్ ఇక్కడ ఉంటాడా? బయటకెళ్ళి చూడు. అసలు నీ వల్ల ఇదంతా జరిగింది. షర్ట్ మీద ఇంకు పడతా నీకెందుకు, బొంగు పడతా నీకెందుకు, దరిద్రుడా. ఏమే సుక్కు, ఎక్కడున్నావే సుక్కు? మొత్తం సామాన్లన్నీ తద్దేశాయి. ఎందుకు? ఎందుకంటే 25 లక్షలు పోగొట్టారే. చిచ్చినాడు తెలిస్తే నేను చంపేస్తానే. అది వచ్చేసారు. వెళ్ళు, నన్ను అడిగితే లేరని చెప్పు. నువ్వు వెళ్ళి తలిపి వెళ్ళు. కృష్ణమూర్తి గారు లేదేనా అండి? నాకు తెలీదు, ఆయన లేరు. అంటే బ్రీఫ్ కేసు పోయినట్టుంది. నాకు తెలీదు, ఆయన లేరు. అంటే ఈ బ్రీఫ్ కేసు మీద ఆయన పేరు, ఇంటి అడ్రస్ రాసుంటే ఇద్దాం. నాకు తెలీదు, వెళ్ళమని చెప్తున్నానా? అంత కరెక్ట్గా ఉందా సార్? అంత కరెక్ట్గానే ఉందయ్యా. ఈ డబ్బు నీకు అంటే బ్యాంక్ బై టీ అవుతుంటే ఎవడో బ్రీఫ్ కేసు బట్టి మరిపెడతాను సార్. అనుమానం వచ్చి పట్టుకున్నాను సార్. చూస్తే మీ పేరు, అడ్రస్ రాస్తుంది సార్. వెంటనే తీసుకోవాలి. నా డబ్బును దొంగిలిస్తే నువ్వు నా మనసును దొంగిలించావు బాబు. నీ పేరేంటమ్మా? చంద్రశేఖరరావు సార్. అందరూ చందు అని పిలుస్తారండి. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకో. ఇంత డబ్బు నాకు వద్దు సార్. పట్టడా అమౌంట్ పెట్టించానమ్మా. ఏమే రాత్రి మిగిలిపోయినాను ఫ్రిడ్జ్ లో పెట్టావా, కుక్కలో పడేసావా? ఫ్రిడ్జ్ లోనే పెట్టానండి బాబు. పెట్టు. అబ్బదిల్లు వచ్చింది. అలాగే రా బాబు. చూడటానికి ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చినలా ఉన్నావు. ఆల్మోస్ట్ అంతే సార్. మా చిత్తూరు. ఏం చదువుకున్నారా? నీతి నిజాయితీలతో పాటు సీఎల్ ఎంటర్ చదివాను సార్. అవునా, మరి ఎందుకు వచ్చావు అబ్బాయి? ఈ ఊర్లో మెక్డోనల్ మూర్తి గారిని ఒక పాటర్ ఉన్నారమ్మా. మా యూత్ అందరికి ఆయన ఇన్స్పిరేషన్. ఆయన కాళ్ళ వెళ్ళబడి ఆయన దగ్గర శిష్యరికం చేద్దామని వచ్చానమ్మా. నువ్వు చాలా లక్కీ ఫెలో అయ్యా. ఎందుకు సార్? నువ్వు వెతుకుతున్న మెక్డోనల్ మూర్తి నేనే సార్. ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యింది. ఊరుకరా, మరీ ఎక్సైట్ అవుతున్నావు. మీరు చాలా యంగ్గా ఉన్నారు సార్. చూడ అక్కడ పెట్టు, వెళ్ళిపో. అరే మనకు పెద్ద టెన్షన్స్ లేవురా. మన కంపెనీకి ఇద్దరు క్లయింట్స్, ఒకడు పెద్దినాయుడు, ఒకడు చిట్టినాయుడు. ఇద్దరు ఫింగర్ ప్రింట్స్కి వెళ్ళారా? అంటే ఏలు ముద్రగాళ్ళు అనమాట. అరే సార్, సంవత్సరానికి జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఎన్నిసార్లు కడతారా? 4 times కదా సార్. నేను వీళ్ళ చేత మంత్లీ ఒకసారి కట్టిస్తాను. పాపంగా సార్, పాపిస్టేళ్ళ సొమ్ము కొట్టేయడం పాపం ఎలా అవుతుందిరా? అంటే మీరు రాబిన్ టైపా సార్? నేను బయట యోగిని, లోపలేమో భోగినిరా. తెలుస్తుంది సార్. రేపటి నుంచే నీకు న్యూ లైఫ్ స్టార్ట్ అవుద్ది. మజ్జిగేసుకో సార్. ఆగా సార్, చెంపిటి కొట్టు. చేస్ ఓరో రే యోగి నన్ను కుదిపేరో, ఓరో రే యోగి నన్ను కలిపేరో. నాయుడు గారు క్షమించండి, పొరపాడైపోయింది. పెళ్ళాం బిడ్డలు కలవాడి, ఇంకెప్పుడు తప్పు చేయదు. నాకు సున్న మార్కు వేసేప్పుడు నీ పెళ్ళం బిడ్డలు గుర్తు రాలేదురా? పొట్లు గుర్తు రావాలి. మీరు తప్పు రాస్తే నన్నే చేయమంటారు బాబు. నేను తప్పు రాసానా? మన రాష్ట్రపతి ఎవర్రా? ప్రతిభా పాటిల్ గారు బాబు. మరి లాస్ట్ టైం అబ్దుల్ కలాం అని చెప్పావు, అప్పుడు ఆయనే బాబు. ఈ మధ్యనే మారిపోయారు. మారిపోతే నా తప్పరా? లివర్ మీద గుర్తుంటు రావాలి. నలిపేయండి, తాతగారు. నాకు సున్న మార్కులు వేసి మన వంశ పరువు గుండు వచ్చేసాడు. గుండు మీద గుర్తులు రావాలి. చిట్టినాయుడు నీచుడా, మనిషివా పశువా, పంతులుగానే కొట్టడం ఏంట్రా? అమ్మా, మా వంశంలో ఆడవాళ్ళు మగాళ్ళు మట్టలో తలదొరచకూడదు. పోలప్పుడు పంతులుగానే వదలకపోతే నువ్వు తినే పెరిగనాలో సాల్ట్కి బదులు సైనైడ్ కలిపేస్తా, చచ్చూరుకుంటావు. చిట్టినాయుడు సచ్చినోడా. అమ్మో, ఇది కలిపినా కలుపుద్ది. ఆ పంతులు వదిలేండి. ఏ పంతులు పారిపో. పది కాలాల పాటు చల్లగా ఉండు తల్లి. దరిద్రుడా, స్కూల్ టైం మీద లోపలికి తగలడు. రే భద్రప్ప, నీ పెండాము ఈ నడ్డ పెట్టుకొని నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాదిరా. అయ్యయ్యో భలేవారే మామయ్య గారు, మీరు నాకు దైవంతో సమానం. నేను తిట్టేది దరిద్రుడు చిట్టినాయుడిని. కాఫీ తీసుకురమ్మంటారా మామయ్య గారు? యాదో ఒకటి తీసుకురమ్మా, సైనుడు మాత్రం కలపాకు. ఏంట్రాది? మెసేజ్ వచ్చింది సార్. సెల్ ఫోన్ ఉందా నీకు? ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కున్నాను. ఏదో డేట్స్ లో కానీ ఇలాంటి ఇక్కడ వాడకూడదు. బాక్స్ లో పెట్టే. సారీ సార్, బై మిస్టేక్ తీసుకొచ్చాను సార్. దీనికేమిలే, సారా పాట ఏమైంది? ఏమవుతుంది బాబు గారు, నా వరకే. ఏమిరాది? తినండి సార్. ఏదో పేదవాడు ప్రేమ. వీడెవడురా? మనోడే సార్, పనిలో కొంచెం అసిస్టెంట్ గా ఉంటాడని పెట్టుకున్నా. నమస్కారం సార్. బయట మన వ్యాపారాల్లోకి రాని కానీ ఎన్ని తూర్లు చెప్పినా నీకు బుద్ధి గడ్డి రానేమి? అయ్యయ్యో, వీడు బయటోడు కాదయ్యా, స్వయానా నా మేనల్లుడు. మేనల్లుడా? కావాలంటే చూడండి, ఇద్దరు ఒకేలా ఉంటాం. చిన్నప్పుడు నేను ఇలాగే ఉండేవాడిని. అంటే పెద్ద నేను ఇలాగే పోతున్నా. మేనల్లుడు పెట్టుకునేవా? లేదంటే మెదడు గుడిగా ఉండదా? మెదడా? అమెరికాలో చికాగో సుబ్బారావు అని పెద్ద కోటీశ్వరుడు, 500-600 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంది. ఆయన అకౌంట్స్ అన్ని వీడే చూసుకుంటాడు. ఏరా నేను ఎప్పుడు చేశాను? అదేలే బాయ్, నా డైరెక్షన్ నువ్వు చూసుకున్నావు అంటే నువ్వు చూసుకున్నట్టు కదా ఏంటి? ఆయనతో నచ్చ చెప్పి మనకు పనికొస్తాడు కదా అని ఇక్కడ తీసుకొచ్చాను. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, పంపించేస్తాను. ఓర్ని మూర్తి ఎసరా, అట్లా విసుకుంటావేమిరా? అదే లెక్క. ఏంట్రా మూర్తి? నమస్కారం బాబు. ఈడు మా అల్లుడు. ఎలా నమస్కారం పెట్టే సంస్కారం లేదా? చచ్చిపోతాం. ఏమన్నావా అంటే బాబు, నాకన్నా వయసు వచ్చిన వాళ్ళకి నమస్కారం పెడితే చచ్చిపోతారు బాబు. ఆ పర్లేదు, మీరు పెట్టమంటే పెట్టేస్తాను. వద్దులే. రే మూర్తి వంగరా. వాళ్ళకి వద్దులే బాబు. మూర్తి స్కూల్ కి టైం అవుతుంది, వంగు. అంటే అల్లుడు ముందు చెప్తున్నాను కదా. ఎలా ఉందిరా మూర్తి? చాలా బాగుంది బాబు. ఏమిరా మూర్తి, నీ బట్ట నెత్తి మీద కొట్టానేటప్పుడు మా పులి కళ్ళలో ఎరుగు చూసాంటే ఎన్ని కోట్లు ఇచ్చినావా సరే? రాదు. అలానికేరా మా పులి కుక్కలు పెంచుకుందాం తాత అంటే యాలరా మన మూర్తుండాలే చెప్పినా. అలాగన్నారా? రే చిట్టినాయుడు పంది నాయాలా, ఈ క్యారేజ్ తీసుకుసావరా. 10 మంది తినే తింటున్నావు. ఏ దరిద్రుడు పోలికలు వచ్చాయో. యాదవ జన్మని, యాదవ జన్మ. ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు ఈ బొండకు తల కొట్టుకొని సావచ్చు కదరా చిట్టినాయుడు. నాయనా పులి, ఇంకా పోరా. తాతగారు వెనక పంచులో అమ్మాయిలను చూసి నవ్వుతున్నారు. ఇలా పందిలా ఉంటే నవ్వరేంట్రా? ఊరుకో నువ్వు. అట్లా గదవాయించు, ఊరుకోవా. నాకేమో ఈ పిలక చూసి నవ్వుతున్నారు అని డౌట్ గా ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే. తాతగారు అది పిలక కాదురా, మన వంశ పౌరుషము. కావాలంటే దగ్గినోళ్ళ పీకలు కొయ్యి, అంతేగాని పిలక కొయ్యాకు. పిలక కొస్తాడంటే ఇది నా ఆజ్ఞ. అలాగా తాతగారు, అలాగే తాతగారు, నన్ను ఆశీర్వదించండి. ఇంట్లో కూర్చుంటాడు, వీటికేం తెలుసు నా ప్రాబ్లమ్స్. అసలు నా కొడుకు వచ్చేస్తున్నాడు. ముత్తాత గారికి ప్రణామాలు. అతి వినయం దూరత లక్షణం. వీటికి దండం కాదు, పెన్నం పెట్టాలి. అయ్యా టైం అయిపోతుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఎంత బుర్ర బద్దలు కొట్టుకుంటే 15 లక్షలకు తెలియంది. వచ్చే లెక్క కంటే పోయే లెక్క కూడా దేవిరా. పరీక్ష కాదే. ఏమైందిరా రాగప్ప, ఎలా అట్లా ఉరుకులు అవుతాండావు? నాయనా అదే సౌండ్ మళ్ళీ ఇన్నా. నన్ను దొంగ దెబ్బ తీసినోడు ఈయన్నే ఆడో ఉండాడు. అంటే మనలోనే ఒకడు ఆ పెద్దిరాయుడు కమ్ముడు పోయినాడు రా. నువ్వు బయట పడాకు, వాడు జాగ్రత్త పడతాడు, వాడు నిడతకూడదు. ఆ నిడిసేదిలే, కంఠం కొరికి సంపుతా. లోపల వెళ్ళి మేనేజ్ చేశారు సార్. ఈ దరిద్రుల దగ్గర మాత్రం టాలెంట్ లేకపోతే బతకడం కష్టం. పండు టెన్షన్ మేము నలగొట్టు సార్. వెనక చూడకు, చాలా బాధ వేసింది సార్. అందుకే కదా 15 లక్షలు ట్యాక్స్ ఇస్తాను సార్. మీరు నిజంగా గ్రేట్ సార్. అది సరే, నువ్వేంట్రా తెల్ల మోహేసుకుని అలా చూస్తున్నావు? టెన్షన్ వచ్చేసింది సార్. ఎందుకురా టెన్షన్? నేను అవసరాన్ని బట్టి సిచ్యువేషన్ ప్రకారం బోల్డెన్ అబద్ధాలు చెప్తుంటాను. దాన్ని చూసి నువ్వు అలుకుపోవాలంతే. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? అల్లుకుపోవాలని. హాయ్ సంతోష్, ఎలా ఉన్నావు? ఎలా ఉండకూడదు అనుకున్నాను, అలా ఉన్నానమ్మా. ఏ ముహూర్తంలో తమకు లిఫ్ట్ ఇచ్చానో కానీ నా పేరులో ఉన్న సంతోషం నా జీవితంలో లేకుండా పోయింది. అందుకే నాకు ఐడియా వచ్చింది, ఇది ఫాలో అయితే నీ ఫ్రీడమ్ నీకు వస్తుంది. ఏమి సంతోషం? ఏమి ఏం లేదు సార్, ఇందాక పేడెత్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో అది? పూజ మన చికెన్ అడిగారు సార్, మనకు కావాల్సింది. మీరు ఆ పెళ్లి ఫోటోలు తెప్పిస్తే నేను వాడిని గుర్తుపడతా సార్. మరి ఇన్ని దినాలు నీ బుద్ధి గడ్డి గడిచినాదా ఏమి? ఆ పట్టాలు తీసుకురారా. వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు సార్. సార్ 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 దొరికేశాడు సార్, దొరికేశాడు సార్, దొరకబట్టుకున్నాం సార్. సార్ వీడే సార్, అతనే గడు, వీడే సార్. ఈ ఊరోళ్ళ లేడే రాయ్, నిజంగా వీడేనా? తేడా వస్తే తలకా తీస్తా. 100% వీడే సార్. ఇప్పుడు వీడని ఆ తర్వాత వాడని చెప్పడం. సార్ ఏమైందిరా? ఎవరో వచ్చారు సార్. ఇది ఏడున్నా కానీ ఎదిగి పట్టుకోవాలా? అట్నే నాయనా. ఇంకా నువ్వు పెడతారు సార్. సార్ మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆ దానయ్య గాడు చాలా డేంజరస్ ఫెలో. ఈ పెళ్లి మాత్రం జరగనివ్వడు. మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు సార్. వస్తా. ఆగో ఏడు సార్, ఆడి గురించి బాగా చెప్తుండవులే. నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి పెళ్లి అయిన దాకా నువ్వు ఏండే ఉండు. నేను ఉంటాను సార్. నేను చెప్తున్నా కదా. ఏడు సార్, పేడ ఉంచినట్టు మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. గూట్లో ఉన్న కొంటాన్ని తీసి అక్కడ పెట్టుకుంటాం. నొక్కబండి, నొక్కబండి రా. ఓ ఏమరా మూర్తి, సారా పాట చిట్టికానికి పోయిందేమి? అదేం పాట? లల్లాయి పాట. మీకోసం గ్రూప్ సాంగ్ రెడీ చేయించాను బాబు, అందుకనే ఆ సోలో సంగతిని పడేసి సైలెంట్ చేయించేశాను పెద్ద బాబు గారు. అవును సార్. ఈ అబ్బాయి మా అక్కయ్య కొడుకు, పేరు చందు. నమస్కారం అండి. అకౌంట్స్ చుట్టంలో ఎక్స్పర్ట్, అమెరికాలో చికాగో సుబ్బారావు అని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఆయన దగ్గర పనిచేశాడు. ఆల్రెడీ చిట్టినాయుడు గారి కన్నా వీడి మీద పడింది, తన దగ్గరే ఉంచేసుకుందాం అనుకున్నాడు. కుదరదు, ఇద్దరు లెక్కలు చూసుకుంటాడని తీసుకొచ్చాను. వీడు ఇద్దరు లెక్కలు చూస్తాడా? చూడటానికి పసిపిల్లవాళ్ళ కనపడుతున్నాడు కానీ మీకు మీ తమ్ముడు ఉన్నట్టే. చికాగో సుబ్బారావుకి డలాస్ నాగేశ్వరరావు ఇంకో తమ్ముడు ఉన్నాడు. వాళ్ళు ఇద్దరు లెక్కలు చూస్తాడండి. ట్యాక్స్ కట్ చేయటం విషయంలో నేను కూడా సరిపోను, వీడిని వాడుకుందామని తీసుకొచ్చాను సార్. ఏమిరా సార్, మీ మామ చెప్పేది నిజమేనా? మీరే చేస్తారు కదా సార్. అకౌంట్స్ పూర్తి చేశాను, ఒకసారి మీరు చూస్తే ట్యాక్స్ కట్టించేస్తాను. అవన్నీ నాకేం తెలుస్తారా? లెక్కాసారం చూసి నువ్వే తగ్గించి కట్టు. మరి అంత గుడ్డి నమ్మకం పనికిరాదు. చదవడానికి ఏ బుక్స్ లేకపోతే లాస్ట్ ఇయర్ అకౌంట్ బుక్స్ చదివాను. మూర్తి గారు చూపించిన అకౌంట్స్ లో తేడాలు ఉన్నాయి. ఎంత తేడా ఉండాలి? 13 రూపీస్ 13 రూపాయలు మావయ్య. 13 రూపాయలే కదమ్మీ. ఈ రోజు 13 రూపాయలని అనుకుంటే రేపు 13 లక్షలు అవుతాయి మావయ్య. రైటే, ఈ సంవత్సరం లెక్కాచారం మొత్తం కోడలు చూసినాకనే ట్యాక్స్ కట్టండి. అలాగేనండి. ఏమయ్యా అసిస్టెంటా? అవునమ్మా. ఇంగ్లీష్ వచ్చా? వచ్చమ్మా. ఎట్రావయ్యా? ఎట్రారా? అకౌంట్స్ తీసుకుని లోపలికి రా, లెక్క చూడాలి. ఏదో చెప్పి మేనేజరా బాబు. ఏంటి? ఏ లేదమ్మా, మీరు ఏది అడిగితే చూపించమంటున్నాను. ఇంకా బాబు చూసిన వాళ్ళు చదువుకునే కోడలు ఉంటే ఎంత లాభమో, ఒక్కోసారి నష్టం కూడాను. ఏంటమ్మా అకౌంట్స్ చూడాలంటున్నా? అకౌంటెంట్ లా కనిపిస్తున్నానా? అది కాదు చందు, మా బావ మాట్లాడితే మీద చేతులు వేసేస్తున్నాడు. ముందు వాడి అకౌంట్ సెటిల్ చేయాలి. వాడి అకౌంట్ నేను సెటిల్ చేస్తానులే, ముందు నా అకౌంట్ సంగతి చూడు. చందు ఆవిడేం అడుగుతుందో ఈ తింగ సన్నాసి ఏం చెప్తున్నాడు? ప్లీజ్ ప్లీజ్ చందు. చందు చందు ఏంటి ఏమ్రామూర్తి, నీ బొక్కల బయట పడతాయా? నాకు కంగారు పడతా అంటావు. మా కోడలు సామాన్యమైన పిల్ల కాదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. పద పదండి. ఏమైందిరా మూర్తి? మేనేజర్ ఒకసారి మాట్లాడతారు సార్. వాళ్ళు చూసుకుంటారా? వాళ్ళు చూసుకుంటే పర్వాలేదు సార్, వేరే వాళ్ళు చూస్తేనే ప్రాబ్లం. ఏం ప్రాబ్లం కాదు, నేను చెప్తాపా. సార్ సార్ సార్, పూజ నా కన్న బిడ్డ కంటే ఎక్కువ బాబు. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. దయచేసి మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆంటీ, మీరు పూజను ఎంత ప్రేమిస్తున్నారో పూజ కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తుంది. నా వల్ల తను మీ అందరికీ దూరం అవడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న కోరిక ప్రకారం మీ అందరి సమక్షంలోనే మా పెళ్లి జరుగుతుంది. కానీ వీళ్ళు మూర్ఖులు బాబు, చెప్పినా అర్థం కాదు. అందుకే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం, నన్ను అమ్మండి ఆంటీ. లోపల పెళ్లి మేనేజ్ చేశారు సార్. నేను మేనేజ్ చేయటమేంట్రా? తిండికి టికాణాలు వెళ్ళి నువ్వు చేస్తున్న పనేంట్రా? నేనేం చేశాను సార్? నేనేం చేశాను? ఏదో సింగర్ మోహస్కర్ మాట్లాడితే చంపేస్తాను. అమ్మాయి నువ్వు ఒకరి మీద కూడా పడిపోతున్నారేంట్రా? అమ్మాయి ముందు మీద పడింది సార్. అంతేరా, పెద్దోళ్ళు ఇళ్ళు ఇవన్నీ సహజమే. అమ్మాయి మన మీద పడ్డా, మనం అమ్మాయి మీద పడ్డా పోయేది మనమే. అర్థమైందా? వెళ్ళరా, వెళ్ళి ఊపేసుకో. ఊపేసుకో ఎక్కడికి వెళ్ళేది? నువ్వు ఎక్కడ దాపరించావురా చరిత్ర పదవా? తీ పడింది, తీ పడింది. ఇక్కడ కదరా కిక్కొచ్చి నువ్వు ఎక్కడ దాపరించావురా? ఎవరైనా చూస్తారు బావా. మరేం చేద్దాం? సినిమాకి వెళ్దామా? అట్నా అయితే అన్ని హాల్లోనే మాట. అదేంటి అన్ని హాల్ లాంటివే? ఆకలేస్తుంది, తినడానికి ఏదైనా తీసుకురా. రెండు పొట్లాలు ఇవ్వరా సార్? చిల్లర సార్ చేస్తారా? ఎవరా నువ్వు? క్రిష్. క్రిష్ సినిమాలో ఉండకుండా ఇదేం చేస్తున్నావు? నీకు సినిమా చూపిద్దామని. ఏంది? నీకే మధ్య చేతులు దొరికితే ఒక అమ్మాయిలు కొక్కుతామని తెలిసింది, అది తగ్గిద్దామని వచ్చా. ఏంద్రా నువ్వు తగ్గించేది? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ట్రై ట్రైయా సినిమాలో కదా ఉంటాడు. అన్ని సీన్లోనూ ఉంటాయండి. సీన్ గ్యాప్ లో మరుగుదొడ్లోకి వచ్చి చెత్త కొట్టేశాడు. కొట్టించుకున్నాడు, అబద్ధం ఎందుకు చెప్తాడులే? సర్లేపా, పంతులు గారు 14వ తారీఖు పెళ్లి ముహూర్తం పెట్టుంటాడు. ఈ చేతులతో తాళెట్ట కడతాడు. నన్ను హెల్ప్ చేయమంటారు సార్? అక్కర్లేదు, నేనే కడతాను. మామయ్య, అమ్మ కల్లోకి వచ్చి పెద్ద బావని పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ. అదే ముహూర్తాన్ని ఫిక్స్ చేయండి ప్లీజ్. అల్లుడు, పంతుల్ని అదే ముహూర్తం ఖాయం చేయమని చెప్పు. ఏవయ్యా మేడం, నువ్వు లోపలికి రా, లెక్కలు చూడాలి. ఏంటమ్మా, వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని పెళ్లి లెక్కలు చూసుకోవడం అవసరం అమ్మా? అవసరమే. నువ్వు అవసరం అంటమ్మా? ఏం రామూర్తి, లెక్కలంటే బెంబేలు ఎత్తిపోతాండావు, ఏంది కథ? కొన్ని చెప్పుకోలేము సార్, అలాగని చెప్పకుండా ఉండలేము. check it out, check it out, check, check it out. Get up, now let's get it out. Show my chakin, na 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 cho. Yo, check it out, check it out, check, check it out. Get up, now let's get it out. Show my chakin, na 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 cho. Let's go. Yeah. Om namaste bolo, baby. Om namaste bolo. Dil mein dash putte party time lo. Om namaste bolo, baba. Om namaste bolo. Needo partner hota pretty crime lo. E pillow, pillow, pillow. Na pillow lanti pillow. Morning coffee hota bana meli chetlo. Hey pillow, pillow, pillow. Inka balu pillow. Tutti frutti hota ni pedalalo. Ulla la, andala ATM la. Anytime muddi chela, nu unte chala kissu bank la. Hilla, na pare penti amla, mudkari museum la, plus sauta niku blank check la. Om namaste bolo, om namaste bolo, baby, om namaste bolo, dil mein dash putte party time lo. Om namaste bolo, baba, om namaste bolo, ni to partner hota pretty crime lo. Sheldon fiction nunchi Shelley poetry daaka A to Z yennu crazy books chadivane itta urinche literature picheckinche okko feature neelone chusane chustu statue neyane. Hey trendy trendy trendy, we made in Paris bundy, 3D lo na body language by heart chases ko. Chubby chubby chubby, na chubby cheek se pindi, noppanduna puppy lenno panchuko. Ulla la andala ATM la. Anytime muddi chela, nu unte chala kissu bank la. Hilla, na pare penti amla, mudkari museum la, plus sauta niku blank check la. Om namaste bolo, om namaste bolo, baby, om namaste bolo, dil mein dash putte party time lo. Om namaste bolo, baba, om namaste bolo, ni to partner hota pretty crime lo. Hot and sour soup with nuve, salt and pepper neno tane, candlelight dinner lo niku company nene. Robin Hood la vachestane, beauty mattam dochestane, nu ante parichache na to panchukuntane. Thanda thanda thanda, neerpistava fanda, magic edo chupistava Harry Potter la. E thoda thoda thoda, Jesus tale tela, speedometer speed hai teri gatala. Lala andala ATM la. Anytime muddi chela, nu unte chala kissu bank la. Hilla, na pare pentium la, mudkari museum la, plus sauta niku blank check la. Om namaste bolo, om namaste bolo, baby, om namaste bolo, dil mein dash putte party time lo. Om namaste bolo, baba, om namaste bolo, ni to partner hota pretty crime lo. Yo, check it out, check it out, check, check it out. Get up, now let's get it out. Show my chakin, na 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 cho. Yo, check it out, check it out, check, check it out. Get up, now let's get it out. Show my chakin, na 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 cho. Let's go. Idine adigaru. Narsama sprigaloku vachadu. ఏంటి సార్ హాస్పిటల్ తీసుకొచ్చారు? టెస్ట్లు అని చేయించుకుంటున్నారా? నీకెందుకురా నోరు మూసుకున్నాడు? అది కదా మామయ్య, పనిలో పని నీకు టెస్ట్లు చేయించేద్దామని. సిస్టర్, డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని ఒకసారి రమ్మని. అదే మామయ్య, నేను అంత కోపం చేస్తున్నాడు. నన్ను కోపం చేస్తున్నాడు రా. నిన్నే మామయ్య చూడగా ఉంటే చూస్తారు అర్థం లేకుండా. చూడండి సార్ మామయ్య కోపం చేస్తున్నాడు. నన్ను చూస్తారా? ఏ మామయ్య, నన్ను చేసేవేంటి? అవసరం నన్ను ఇస్తావేంట్రా? Please stop. దయచేసి బయటకు వెళ్ళండి. ఇంకా ఇక్కడే ఉంటే పేషెంట్ మళ్ళీ కోమాలకు వెళ్ళే ప్రమాదం ఉంది. కోమాలకు పెద్దనాయుడు గారు మీరు కూడా వెళ్ళండి ప్లీజ్. సుమా ఆవేశపడాకు, డాక్టరు ఆడు తొందర కోలుకోవాలా. చందు ఇక్కడే ఉండమన్నాడమ్మా, ఇంకా రాలేదేంటి? తను చెప్పాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అత్తయ్య. ఎలా ఉన్నావే? బాగున్నాను. ఒక్కచోటే ఉంటూ కూడా ఇన్నాళ్ళు కలుసుకోలేకపోయాం, ఇవాళ నీ వల్ల కలుసుకున్నాం బాబు. మీరు కూడా దర్శనానికి పోవచ్చు కదా బాబు? అన్ని మెట్లు ఎవడెక్తావురా? మరి ఇంట్లో ఉండొచ్చు కదా బాబు, ఎండ కదా అని. అది మా నాన్నమ్మ బయటకు వెళ్తే వాళ్ళ అక్కని కలుస్తుందేమో అని మా తాతకి డౌట్, అందుకని నన్ను సీఎనిక పంపుతారు. మనం కలుసుకున్న విషయం మన మగాళ్ళకి అస్సలు తెలియకూడదు. అవునయ్యా, తెలిస్తే ఆగండి. మీరు అనుకోకుండా కలిసారా? అనుకుని కలిసారా? ఏరా చిట్టి బాగున్నావా? తప్పులు అనకూడదు. మధ్యలో వచ్చినాడు మధ్యలో వచ్చినట్టు మా రెండు కుటుంబా మధ్యలో అగదు. నీకే తెలుసురా? రే ఎక్కువ మాట్లాడామంటే ప్రసాదంలో పురుగుల మొదలు పెట్టేస్తా. వెళ్ళి పండుకో. ఏమనుకోకండి అత్తయ్య గారు, వాడికి అన్ని వాళ్ళ తాతగారు బుద్ధులే వచ్చాయి, ఎప్పటికి మారుతాడో ఏమో. చిట్టి రాత్రి టీవీలో స్పైడర్ మ్యాన్ సినిమా చూసాను రా, ఎంత బాగుందోరా. స్పైడర్ మ్యాన్ నిజంగా గ్రేట్ రా. ఏంట్రా స్పైడర్ మ్యాన్ గొప్ప? అవన్నీ గ్రాఫిక్స్ రా. మరి బ్యాట్ మ్యాన్ గొప్ప? బ్యాట్ మ్యాన్ బొక్క, వీరందరికంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు వాడు? చిట్టి మ్యాన్. నువ్వా అంటారేంట్రా? స్పైడర్ మ్యాన్ మీకు ఎప్పుడైనా చాక్లెట్ కొనిచ్చాడా? లేదు. మరి నేను కొనిచ్చినప్పుడు నన్ను పొగడం మనిషి బాడీ పొగుతారేంట్రా? ఇక్కడి నుంచి పొగిడితే నన్ను పొగడండి, లేదా నా వంశాన్ని పొగడండి, లేకపోతే ఆ పంతులకు పట్టిన కథే మీకు పడుతుంది. అండర్స్టాండ్? ఎలాగెళ్ళండి. వీడో పిచ్చాడు. ఒరే ఇరిగా ఎలా ఇచ్చాను రా? బాగానే ఇచ్చారు బాబు. గొడుగు నీకు కదా నాకు. ఒరే ఇరిగా ఆ పంతులు చూసావా? మనల్ని చూస్తే ఆడికి దాన్ని పట్టుకోండి. ఏది లొకేషన్ అంటే డేంజర్గా ఉంది, వెళ్ళిపోతాం. ఎవరా నువ్వు? స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ మరి మా ఊరెందుకు వచ్చావరా? ఎక్కడుతున్నాడు? నువ్వు గొప్ప నేను గొప్ప తేల్చుకుందామని వచ్చాను. అర్థై ఏంట్రా నువ్వు తేల్చుకునేది? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఎవడైనా సరే మా ఊరు వస్తే ఈ చిట్టినాడు ముందు తల దించుకోవాల్సిందే. ఎవరు తల దించుకోవాలో తేల్చుకుందాం. ఏరా చిట్టినాయుడు, ఇప్పుడు చెప్పరా ఎవరు తలదించుకోవాలి? మళ్ళీ వంశం పేరెత్తంటే వంగ తీసుకొస్తాను అద్దామని. పెద్ద గౌరవం లేదా నీకు? ఇంకోసారి తాత పేరెత్తావంటే తల తీస్తా. నీకంటే వయసులో పెద్దవాళ్ళందరినీ గౌరవించాలి. ఒక్కసారి వెనక్కి తిరుగు. నీ పిల్లక కత్తిరించాలి. అంత పొడి మాత్రం చేయకు, ఇది పిల్ల కాదు, మా వంశ ప్రతిష్ట. మళ్ళీ వంశం పేరెత్తారా ఎత్తారా ఎత్తారా పిలకేరా. ఈసారి పిల్లకతో వదిలేశాను, మళ్ళీ యథభాషలు వేసావనుకో. మేకడోలు నీ మేనల్లుడు చాలా గట్టాడు పా. పోయిన నెల కంటే ఈ తూరు ట్యాక్సీలు 10,000 తగ్గించినాడు. ఏం లేదు కూడా వాళ్ళ దగ్గర కూర్చొని లెక్కాచారం ఎట్లా చేయాలో తెలుసుకోవాలి. కొన్ని తీరాలు ఏమిరా? నెత్తికేమో బట్ట చుట్టినావు బోడె. అది జలుపు చేసిన తాతగారు, చెవుల్లో గాలి పోకూడదని కట్టుకున్నాను. స్నానానికి నీళ్లు తోడినా నాన్న? వద్దు నానమ్మ గారు, నా నీళ్ళు నేనే తోడుకుంటాను, నేనే పోసుకుంటాను. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. చూడవే నా బంగారం, నాదేం లేదు, అంతా స్పైడర్ మ్యాన్. హలో చిన్న మావయ్య, నేను పూజని మాట్లాడుతున్నాను. చెప్పమ్మీ. పెద్ద మావయ్య మళ్ళీ బావతో పెళ్లి ఫిక్స్ చేశాడు. నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. అమ్మ రాత్రి కళ్ళకొచ్చి నా మంచి కోరేది చిన్న మావయ్య అని చెప్పింది. నేను చిన్న బావని పెళ్లి చేసుకుంటాను మావయ్య, నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోండి. అట్లే సాయంత్రానికి నువ్వు మా కారు ఉంటావు, ఇంకా నేను చూసుకుంటావు. వెయిట్ చేస్తుంటాను. నా మేనగొడలు వాయమే నాకు ఫోన్ చేసి చిన్నబాబుతో నా పెళ్లి జరిపించమని భంగపోతాడు. అదిరా అది అడిగినాక కూడా చేయలేకుంటే గబ్బు పట్టిపోతాం. రై వినిపించని హాస్పిటల్ నుంచి, సీతారాం నుంచి, కుట్టకాల నుంచి అందరినీ మనం అందరినీ వినిపించని. ఈ పొద్దు నుంచి చెప్పించాడు మరి కొడుకు వాళ్ళు మొత్తం అందరూ గబ్బు లేచిపోవాలా? గబ్బు గబ్బు ఇది నన్నేం చేస్తాదిరా? ఇది మిమ్మల్ని ఏం చేయదు కానీ సార్, మీరు చేసేది మాత్రం చాలా తప్పు సార్. తప్పు మాట్లాడితే తల తీసిన పర్లేదు మా ఆయన చెప్పి చిన్న మంచి గురించి అలా అడిగారు. బాగుంది సార్. ఇప్పుడు మీ మేన కోడల్ని కోడలుగా చేసుకుంటే మీకు ఎంత వస్తుంది? 100 కోట్లు. సారీ 100 కోట్లు తెలుసా నీకు? ఎన్ని వ్యాపారం చేసేంత లెక్క సారి. అది కాక అమెరికా డబ్బు ట్యాక్సీ కొడుక గట్టే పల్లె నువ్వు చెప్పలేదు. తెలియదు కదా మావే, అంతా తెలిసే మాట్లాడుతున్నాను సార్. మీరు 100 కోట్ల కోసం మీ అన్నయ్యతో పోటీ పడుతున్నారు. అదే 200 కోట్ల సంబంధం తీసుకొచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేశారనుకోండి, పెద్దనే మీ గ్రాండ్ గెలిచినట్టేగా. మూర్తికి ఎవరు తిక్కరా? అవును చెప్పేది రైతే. అయితే 200 కోట్లు ఇచ్చినోడు ఎవరు ఉంటారు? ఎందుకుంటారండి సార్, అమెరికాలో మీ బావగారు మాత్రమే కోట్లు సంపాదించలేదు, చాలా మంది ఉన్నారు. మావయ్య చికాగో సుబ్బారావు గురించి చెప్పు. చికాగో సుబ్బారావా? అదే మావయ్య మనం చెప్పావు కదా. ఓ ఆయన, ఆయనకి ఎంత చెప్పు? ఆయనకి 500 కోట్లు ఉండొచ్చు. ఉంటదా? ఉంటది. ఆయన కూతురు గురించి చెప్పు. ఏ కూతురు? అదే మావయ్య పెళ్లి కావాల్సిన కూతురు ఉంది కదా. ఉంది. ఉంటే ఊరికే ఉంటదా? పెళ్లి సంబంధాలు చూడరా? చూస్తారు. చూస్తే నీకు చెప్పకుండా చూస్తారా? నాకు చెప్పే చూస్తారు. అదే చెప్పి చూడు. ఎట్టకరా. ఎవరి గురించి? ఎవరి గురించి అంటావేను మావయ్య? మన చిన్నబాబు గారు అబ్బాయి గురించి. ఓ నాగప్ప గారి గురించి. నాగప్ప ఎంత తక్కువ? పైగా మీరు వాళ్ళకి ఎంత చెప్తా అంటాను కదా. అవును. అయితే ఏంటి? అయితే ఏంటంటారు మావయ్య, వాళ్ళ కూతురికి ఇండియాలో పల్లెటూరు సంబంధం చూద్దాం అనుకుంటున్నారు కదా. అదే పేరు మీద వచ్చేవారు ఇండియా వస్తున్నారు కదా. ఆ బాధ్యత అంతా మీ మీద పెట్టారు కదా. పెట్టారు. పెట్టారండి, మామూలు బాధ్యత కాదు. తెలీదు ఈ సంబంధం మనకే ఖాయం చేయాలా? ఏ సంబంధం? ఏ సంబంధం? చికాగో సుబ్బారావు గారి సంబంధము. ఓహో కాదు, చికాగో సుబ్బారావు గారి అమ్మికి మన నాగపైంచి పెళ్లి చేసి ఆహా అనేటట్టు చెయ్యాలా? అర్థమైందా? పూర్తిగా అర్థం కాల. నాకు అర్థమైంది సార్. అయిందా? అయితే నీ మామను కొత్తపోయి బాగా అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ సంబంధం ఖాయం కాకపోతే నీకు బాగుండడు, నాకు మేకడోలు ఉంటాడు. అలాగే సార్. 500 కోట్లప్పా. ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చావు కదా అని కనికరించి అన్నం పెడితే నన్నే ఇరికించాలని చూస్తారా? గెట్ అవుట్. నేనేం చేశాను సార్? ఏం చేసావా? నేనేదో స్పాంటేనియస్ గా చికాగో సుబ్బారావు అని చెప్తే వాడు ఉన్నారని చెప్తావా? ఎక్కడి నుంచి వస్తాడు? ఏమండి నువ్వేంటే? ఎవరో చికాగో సుబ్బారావు గారంట పొద్దు నుంచి 10 సార్లు ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి వస్తున్నారంట కదా. మిమ్మల్ని R&B గెస్ట్ హౌస్ బుక్ చేయమన్నారు, మర్చిపోకండి. ఇప్పుడే ఉంటారు సార్. ఆయన ఎవరో తెలియకుండా మీరు ఆయన పేరు చెప్పారా? లేకపోతే మీరెవరో తెలియకుండా నన్ను ఇంటికి ఫోన్ చేశారా? ఆయన ఎవరో నాకు అసలు తెలియదురా, కానీ ఫోన్ చేయటం ఏంటో అసలు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది సార్. ఏంటి? దీన్ని సబ్కాన్షియస్ మెమరీ పవర్ అంటారు సార్. అసలే కన్ఫ్యూజన్లో ఉన్నాను, క్లియర్గా చెప్పరా బాబు. ఏం లేదు సార్, మనకు బాగా పరిచయం ఉన్నాళ్ళు కూడా ఎక్కువ రోజులు కలగకపోయి సార్ మర్చిపోతూ ఉంటాం. కానీ మన మెత్తటి పొరల్లో వాళ్ళ తాలూకు జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉంటాయి. అప్పుడప్పుడు అనుకోకుండా అలా బయటపడతా ఉంటాయి. అంటే పురాతన వస్తువులు తవ్వకాల బయటపడ్డట్టు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయినా ఏ పరిచయం లేకుండా ఊరికే ఆయన పేరు చెప్పడానికి మీకు ఆయన మెంటలా? అంటే వాళ్ళ అమ్మాయి సంబంధం గురించి కూడా చెప్పుంటాడంటావా? చెప్పకుండా అంటానికి మీకు ఆయన మెంటలా? అరే అస్తమానం మెంటలా అనకరా, నా మీద నాకే డౌట్ వస్తుంది. మీ మీద మీకు డౌట్ వస్తే పర్లేదు సార్, అనవసరంగా నా మీద డౌట్ పెట్టుకున్నారు. నేను వస్తాను సార్. అరే ఈ టైంలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావురా? ఆ సబ్ మెమరీ ఏదో ఇద్దరం కలిసే చూద్దాంరా. ఒరే నేను సృష్టించిన పాత్ర నాకే ఫోన్ చేసి గెస్ట్ హౌస్ బుక్ చేయమంటాం ఏంటి? సబ్కాన్షియస్ మెమరీ పవర్ సార్. ఏ మూర్తి ఎంతసేపు రా, వాళ్ళు వస్తారా రారా? నాకు తెలిస్తే కదరా మీకు చెప్పడానికి. వచ్చేస్తారు, మీరు లోపలికి వచ్చాను బాబు. Ramurthy garu. How are you, man? Hey, yentala chustuna. Subbara. Me, Chicago Subbara. ఏంటి మూర్తి గారికి ఏమైంది అంటే మీరు నిజంగా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్ తిన్నట్టు. మూర్తి గారు, మీ వైఫ్ సుకుమారి ఎలా ఉంది? ఏంటి అలా చూస్తున్నారు? లక్ష్మి, నా చేతి కాఫీ అంటే మీకు ఇష్టం కదా, మర్చిపోయారా? ఏజ్ అయిపోతుంది కదా. కమ్, లెట్స్ గో ఇన్సైడ్. పన్నీ ఫెలో, కమ్ ఆన్. ఏయ్ ఆగరా, ఎవరు మీరు? అలా మీదడిపోతారా మేనర్స్ లేకుండా? వీడెవరు మూర్తి? పేడో లేకున్నాడు. పేడోడు కదండి, ఈయన పిఏ అండి. ఏమిట్లా చూస్తుంటావు, చెప్పు మా గురించి. అంటే ఆయన ఇప్పుడు చెప్పే పొజిషన్ లో లేరండి, నేను చెప్తాను. ఏమండి, ఈయన చిట్నాడు గారిని ఊరికి పెద్దండి, మీతో మాట్లాడడానికి వచ్చారు. నైస్ మీటింగ్ యూ. జస్ట్ గివ్ మీ 5 నిమిషస్, ఫ్రెష్ అయ్యి వచ్చి మాట్లాడతాను. ఓకే మూర్తి గారు, వీళ్ళందరినీ కూర్చోబెట్టండి. ఏంటి మూర్తి గారు అలా చూస్తున్నారు? చాలా రోజులైందనా? మేము ఇక్కడే ఉంటాం కదా, రోజు కలుసుకుందాం. ఏమిరా, లేచిపోయిన పెళ్ళం తిరిగి వచ్చినట్లు మిక్సగా పోయి చూస్తాడావు, చెప్పవేమ సంగతి? అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళని చూసేసరికి ఆనందంతో మాయకి మాట పడిపోయింది, కాసేపట్లో కోలుకుంటాడు. మీరు పదండి, వాడిని కూడా ఇడ్చుకరా. పద మాయా. ఏమైందా వానికి? సారీ, ఐఎమ్ సారీ. మిమ్మల్ని వెయిట్ చేయించానా? ఏముండదు లేపా, మా మూర్తి మీ గురించి మచ్చులుగా చెప్పినాడు. మీ అంత కాకుండా మేము కూడా మా ఊళ్ళో బాగా ఉండేవాళ్ళమే. అంటే కనిపించాను, దిక్మల్లోళ్ళు కాదనమాట. అరే ఆస్తిదేముందండి, మొదటి కోటి నేను సంపాదించడం వరకే నాకు జ్ఞాపకం ఉంది. ఆ తర్వాత ఆ కోటి ఎన్ని కోట్లు సంపాదించిందో నాకు తెలీదు. 500 కోట్లు ఉండాలని మూర్తి చెప్పినారు. ఏంలే మూర్తి గారికి మా కుటుంబం మీద ఉన్న అభిమానం అలాంటిది. ఇంతకీ మీరు వచ్చిన విషయం చెప్పలేదే? ఏంలే, మీ అమ్మికి పెళ్లి సంబంధాలు చూస్తాడారటని మూర్తి చెప్పినాడు. అవునండి, నేను డబ్బు కన్నా సాంప్రదాయానికి ఎక్కువ విలువిస్తాను. మీ కొడుకంతే, ఈడు నా చిన్న కొడుకు నాగప్ప, 8 చదివినాడు. ఈయన కోసమే మీ అమ్మిని అడగడానికి వచ్చినావు. సగ్గుండాళ్ళే. ఏమి మూర్తి గారు, మీ మీద ఉన్న నమ్మకంతో గౌరవంతో మా అమ్మాయి పెళ్లి బాధ్యత మీ మీద పెడితే మీరు చూపించే సంబంధం ఇదేనా? అది కాదు, మీరేం మాట్లాడకండి. ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. జాకి, వీళ్ళు పంపించండి. నేను చెప్పాను ఇనుపా. చికాగో సుబ్బారావు సూపర్ పదన ఎరగదీసావు. మరి ఏమనుకున్నావు? 2 times గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మోనో యాక్టింగ్. అదే నాటకాల బ్యాచ్ కదా, కొంచెం ఓవర్ అవుద్దాం అనుకున్నాను, కానీ పర్లేదు, బాగా చేశారు. సినిమాలో లాగా ఈ డ్రామాలేంటి, ఈ మనుషులేంటి నాన్న? పెద్దమ్మా, నీకు పూజ నచ్చింది కదా, అందుకే కదా ఇంత దూరం వచ్చావు. మరి ఇంకేంటి, తీసుకెళ్దాం. అది కాదు నాన్న, అవి చెప్తాను, నువ్వేం భయపడకు. నేను పుట్టాక యాక్టింగ్ నేర్చుకుంటే వీడు పుట్టుకతోనే యాక్టింగ్ నేర్చుకున్నాడు. బాన్ ఆర్టిస్ట్. రే నాన్న, నాకు ఈ క్యారెక్టర్ బాగా ఎక్కేసిందిరా. నెక్స్ట్ సీన్ ఏంటో కొంచెం చెప్పు. సారీ పెద్ద, నెక్స్ట్ సీన్ నాది. వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి చేయడానికి వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు సార్. ఆ కండిషన్స్ నాకు మావికి నచ్చలేదు, అందుకని వద్దని చెప్పేశాం. ఏమయ్యా వద్దని చెప్పడానికి నువ్వెవరిరా మూర్తి? వాళ్ళు యాయా వెలికెళ్ళి పెట్టారో మాకు తెలియొద్దా? కండిషన్స్ అంటే పెద్ద కండిషన్స్ కాదు, కాకపోతే మీ గెటప్స్ వాళ్ళకి ఎక్కలేదు, కొంచెం అనాగరికంగా ఫీల్ అవుతుంది. బీపీ వస్తుంది. బీపీ కాదు లేపి, అసలు ఏమంటారా వాళ్ళు? మేము ఏసాలు మార్చుకోవాలనా అంటే ఈ పంచి నడిచేసి పొడుగు సలాడాలేసుకొని తిరుగుతాడాలనా? సరే కట్టుకుంటాం లేరా, ఇంకేం చేస్తావు? అంతేగా సార్, ఇంకో 2 కండిషన్లు పెట్టారు. ఇంకనా? ఇంకా 2 ఉన్నాయా? అంటే వాళ్ళు కొంచెం ఫ్యామిలీ టైప్ చిన్న బాబు. అంటే మేమేమైనా బజార్ వాళ్ళమా? అలానే కదా బాబు, అంటే పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చి ఇంట్లో లేడీస్ ని తీసుకురాలేదని కొంచెం ఫీల్ అవుతున్నారు. సర్లే సర్లే, పిల్లలు ఇచ్చేటోళ్ళు లెక్క దండి గుండేటోళ్ళు కొంచెం బదాములే. మీరు కూడా మంచి మంచి చీరలు కట్టుకొని రెడీగా ఉండండి, భయం వద్దురు. ఇంకోటేదో చెప్పు. ఇదే చాలా కష్టం సార్. ఏమయ్యా కష్టమే మూర్తి, వాడిని ఇడిసేసి నువ్వు చెప్పురా. లేదు సార్, మీరు నన్ను కొడతారు సార్. కొట్టలే, చెప్పి అది మరి మీ పిలకలు కత్తిరించుకోవాలి. ఏంలే పిలకలు తీసేయాలనా? అస్సలు మా వంశంలో ఉండేటి రోసము పౌరుసము అన్ని ఈ పిలకలు ఉన్నాయి, దీన్ని తీసేయాలనా? అదే సార్ నాకు కోపం వచ్చింది. ఆఫ్టర్ ఆల్ 500 కోట్ల కోసం బంగారం లాంటి పిలకలు తీసేయమంటారా? చిరాకు తప్పించారు. పోతేవాడు దిగపోతే ఇంకోటి. ఏమయ్యా అంతే ఏంద్ర మాటికి వాడిని తీసుకొస్తావు? సర్లే సర్లే సర్లే, పిలకలు పోతే మళ్ళీ మలుస్తాయి. 500 కోట్ల సంబంధం మళ్ళీ వచ్చాదా? అవును తాతగారు, పిలకలు తీసేద్దాం. ఇది జరుగుతుంది. యా జరుగుతుంది? పిలకలు తీయటం జరుగుతుంది. ముందు మా నాయన కొరిగించండి. That's the thing. ఆ సుబ్బారావు గారు ఎవడో వాళ్ళ ఫ్యామిలీ ఎవరో నాకు ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదురా. వాళ్ళేమో నాతో క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ఒరే నువ్వు నాకేదో జబ్బుందన్నావు ఏంట్రా? అది సబ్కాన్షియస్ మెమరీ పవర్ సార్. అది ఏమన్నా ముదిరిందంటావా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది సార్. ఇది కానీ ఇలాగే కంటిన్యూ అయితే మీలో మానసిక సంఘర్షణ ఎక్కువైపోయి సూసైడల్ టెండెన్సీస్ పెరిగిపోయి ఏదైనా ఎత్తైన బిల్డింగ్ అనిపిస్తే వెంటనే ఎక్కుదుకేయాలనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. అనిపిస్తుందా? దీనికి ఏం రెమెడీ లేదంటావా? ఒక్కటి ఉంది సార్. ఏంట్రా అది? ఇది తీసుకో. తప్పో రైటో దేన్ని ఒక దాన్ని పూర్తిగా నమ్మాలి. అటు ఇటు కాకుండా ఉంటే ఇటు కాకుండా పోతారు. అయితే వాళ్ళు నాకు తెలిసిన ఫిక్స్ అయితే ఏ ప్రాబ్లం ఉండదుగా? ఏ ప్రాబ్లం ఉండదు. అయితే ఫిక్స్. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీలో చాలా మార్పు వచ్చింది. మీ మనసు తెలుసుకున్నాం, మమ్మల్ని మేము మార్చుకున్నాం. ఓ ఇట్స్ ఓకే. మీ ఫ్యామిలీలో అందరూ అన్యోన్యంగా ఉంటారు కదా? అయ్యో మామూలు అన్యోన్యం కదప్పా, భయంకరమైన అన్యోన్యము. ఏమిరామూర్తి? అవును సుబ్బారావు గారు, వాళ్ళ అన్యోన్యం చూడలేక అప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటుంటాం. అంత అన్యోన్యం. సంబంధం ఖాయం చేసుకునే ముందు మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగాలి. ఏమిరా? మా చిన్నబాబు అన్ఎడ్యుకేటెడ్, చదువు సంజలు. కంగారు పడకండి, నేను అడిగేది చదువులో ప్రశ్నలు కాదు. చిట్టినాయుడు గారు, మీ భార్య పుట్టినరోజు ఎప్పుడు? అలా సిగ్గుపడతారేంటండి అన్నయ్య గారు? ప్రతి సంవత్సరం మే 18 వస్తే చాలు, అదొక పెద్ద పండగలా చేస్తారు. వద్దండి అంటే వినరు. అన్ని చేసి చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. మీ పర్సనాలిటీకి సిగ్గు సూట్ అవుతుంది. తొక్కిన అడిగితే సిగ్గుపడకుండా ఉంటామా? సెకండ్ క్వశ్చన్, బాబు మీ పెళ్లి రోజు ఎప్పుడు? నాదే నాకు తెలీదు. ఈ గబ్బులు అడుగు నన్ను అడుగుతాడేమి? బాబాయ్ గారు, దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే ఈయన స్వతంత్రం పోయిందని ఎప్పుడూ జోక్ చేస్తూ ఉంటారు. గుడ్. మీరు మీ భార్యను ఎలా పిలుస్తారు? ఇంకే పిలుస్తాం. అంటే పేరు పెట్టి పిలవరా? అది కాదన్నయ్య, భార్యను పేరు పెట్టి పిలిస్తే ఆయుక్షీణం అని మా దగ్గర నమ్ముతారు, అందుకే పేరు పెట్టి పిలవరు. మీ భార్యను మీరు ఎంత బాగా చూసుకుంటారో మాకు అర్థమైంది. మూర్తి గారు, అయ్యా మాకు ఈ సంబంధం నచ్చింది. మా అమ్మాయిని తమ్ముడిని పిలిపించి ఇమ్మీడియట్ గా ముహూర్తాలు పెట్టుకుందాం. అన్నట్టు మీకు అన్నదమ్ములు ఎవరు లేరా? లేకపోవడం సుబ్బారావుజీ, ఒక అన్నయ్య ఉన్నాడు. వాట్? మీకు అన్నయ్య ఉన్నారా? అంటే ఉండకూడదనే మీరు తొక్కులు అడగండి. వాడు ఉన్నా లేనట్టే. మీ అన్నగారిని ఊళ్ళోనే పెట్టుకుని ఆయన లేకుండా సంబంధం ఖాయం చేసుకోవడానికి వచ్చారా? అంటే మీరు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. మీలాగే వాళ్ళు కూడా బాగా క్లోజ్. ఊళ్ళో అందరూ వాళ్ళు రామ్ లక్ష్మణ్ బ్రదర్స్ అంటారు. మరి అతను ఉన్నా లేనట్టే అని ఎందుకన్నాడమ్మా? అంటే ఆయన ఉన్నా ప్రస్తుతానికి ఊళ్ళో లేకుండా పోయా నేను ఉద్దేశం. అంతేనప్ప చెప్పరావుతి. సుబ్బారావు గారు, లక్ష్మమ్మ, నా మాట నమ్మండి. మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాంటి మీరేమి అనుమానం పెట్టుకోవద్దు. ట్రస్ట్ మీ. ఓకే, మీ అన్నయ్య గారు ఊళ్ళోకి రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం. నాకు అన్న ఉన్నాడని చెప్తావా? ఉన్నాడు కాబట్టి చెప్పాను సార్. చెప్తే చెప్పినా లేరా? ఇప్పుడు వాడు ఉంటే గానీ సంబంధం ఖాయం చేయమని చెప్తాడారు. దాని నుంచి తీసుకొస్తావు. మీరేం మరిగా బాబు ఆ విషయం మా మామయ్య వదిలేండి. ఇంత చేసాడా మాత్రం చేయలేడా? నీకు ఆఖరిసారి చెప్తాడా, నువ్వేం చేస్తావో ఏమో. ఆ పెద్దనాయన గానీ నేను గుంచలావాలా, లేకుంటే నీ తలకాయ కోసి మా పులి తాపత్తిలే అంటాడు. వారికి ఇచ్చేస్తా. మనతో పోటీ లేక వేరే సంబంధం చూసుకుంటే వాళ్ళు గుడక మెలికి పెట్టినారా? ఇప్పుడు మా చిట్టిగా కుడతలో పడ్డ ఇలికిలాగా గిల్లగిలా కొట్టుకుంటుంటాడు. మామగారు ఆనందం చూస్తుంటే జరగరాని ఏదో జరుగుతుంది అనిపిస్తుంది నాకు. గుడ్ మార్నింగ్ ఎవరీబడి. సారీ ఫర్ ది ఇంటరప్షన్. అన్నిటికీ వాల్యుయేషన్స్ కరెక్ట్ గా తీసుకోండి, దేని వదలదు. ఓకే? ఓకే సార్. హాయ్ పూజ, హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్. ఏయ్ ఏందయ్యా ఇదంతా? ఎవరు మీరు? ఐఎమ్ వివి రావు, రికవరీ ఆఫీసర్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్. ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు తెలుసు. ఈ వరల్డ్ బ్యాంక్ ఏంది? ప్రపంచ బ్యాంక్ అండి. మీరు చెప్పిన బ్యాంకులన్నిటికీ బాబు బాబో తాతో. అయినా ఏడ మీకేం పని? పూజ వాళ్ళ నాన్నగారు అమెరికాలో బిజినెస్ కోసం మా దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు. అది తీర్చకుండానే చనిపోయారు. అమెరికాలో వాళ్ళ ప్రాపర్టీస్ జప్తు చేస్తే 100 కోట్లు వచ్చింది. ఇంకా 100 కోట్లు బ్యాలెన్స్ ఉంది. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి షూరిటీ ఇచ్చింది. కావాలంటే అమ్మాయిని అడగండి. అవును మామయ్య, అందుకే వెతుక్కుంటూ వచ్చాం. ఎత్తుకుంటా వచ్చి పట్టుపోతానికి ఆ అమ్మాయికి ఏం లేదు ఇక్కడ. పైగా వారం రోజుల్లో మా మాయగారు అబ్బాయితో పెళ్ళండి. అవునా? కంగ్రాచులేషన్ సార్. ఏందే నువ్వు చెప్పేది? ఏం లేదు సార్, హిందూ యాక్ట్ ప్రకారం పెళ్ళైతే భర్త ఆస్తిలో సగం భార్యకి చెందుతుంది. అది మేము పట్టుకుపోతాం. ఏంద్రేదే? ఏం చేస్తాం పెద్ద బాబు, లాలో తగలడింది. లా కాదులండి, మా మాంగారు తల తగలడింది. ఇంకో బ్యాంకు ఇంకా పెళ్లి ఖాయం కాలే. ఉత్తునే మాటలు జరుగుతాండే అంతే. ఇంకా మాటలేంటండి, అమ్మాయి కుందరం బొమ్మలా ఉంది. త్వరగా కానివ్వండి, పెళ్ళయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం. 1, 2, 100 కోట్లు వస్తా సార్. కమన్ బాయ్స్. ఎందుక చిట్టుగాడు ఏరే సంబంధం చూసుకుంటా అంటాడు. అమ్మి నువ్వు లోన్ ఇవ్వు. అదే మావయ్య పో అప్పులు నెత్తినేసుకొచ్చింది. ఏమి రామూర్తి, నువ్వు కడుపుకు అన్నం తింటావా గడి తింటావా? అంత మంచి సంబంధం మా ఖాయం చేయకుండా ఆ చిట్టిగాని ఖాయం చేస్తావు. సార్ ఇందులో పాప మావి తప్పేం లేదు సార్. మీకు మీ మేనకోడలు దక్కాలని ఉద్దేశంతో డైవర్ట్ చేశాడు అంతే. ఏమిటి నాకు దక్కడిది? చేతికి చెప్పా. ఇదిగో మూర్తి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ అమెరికా సంబంధం మాకే ఖాయం కావాలా? అదేలా కుదురుతుంది సార్, ఆల్రెడీ చిట్నాయుడు గారికి ఓకే చేశాను. మామయ్య నువ్వేం కంగారు పడుకో, నాకు ఐడియా వచ్చింది. ఏంట్రా? మన చికాగో సుబ్బారావు గారు వాళ్ళ తమ్ముడు కూతురికి సంబంధం చేసుకోవడానికి వస్తారని చెప్పారు కదా. తమ్ముడు ఎవర్రా? అరే చికాగో సుబ్బారావు డల్లాస్ నాగేశ్వరరావు తమ్ముడు ఉన్నాడని చెప్పావు కదా. చెప్పాను రా. అయితే నన్ను ఏం చేయమంటావు? మన పెద్ద బాబు కొడుకుతో సంబంధం ఖాయం చేసాయి. వాళ్ళకి మా మామయ్య ఎంత చెప్తే అంతండి. మూర్తి నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నాదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఏంట్రా ఆ విషయం కూడా చెప్పేసాయి. ఏ విషయం? అదే మామయ్య కండిషన్స్ విషయం. మళ్ళీ పెద్దబాబు చెప్పలేదని ఫీల్ అవుతాడు. కరెక్టేరా పెద్దబాబు గారు, వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. దున్నపోత ఎందుకు వచ్చినావో నాకు ఎరికలేదా? నువ్వెందుకు కలుసుకుంటావో నాకు తెలుసులే. మూర్తి గాని వల్ల పెద్ద ముప్పు నుంచి బయట పడినాం. ముప్పు నుంచి కాదు, అప్పు నుంచి. పెద్ద మామయ్య నాకు అర్జెంట్ గా 10 లక్షలు కావాలి. అయిపోయినాడు. 10 లక్షలా? ఏదానికి? అదే మావయ్య పెళ్లి దగ్గరకు వస్తుంది కదా, బట్టలు తీసుకోవాలి, ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి, మేకప్ ఐటమ్స్ తీసుకోవాలి. తట్టుకున్నాను చెప్పు. ఈ నడువు మీ అమ్మే ఉన్న కల్లోకి వచ్చి ఉండదా? 2 రోజుల నుంచి రావట్లేదు మావయ్య. అట్లా చెప్పు, నా కల్లోకి వస్తాండది. వచ్చి నా కూతురు జీవితం నాశనం చేయకు అని నా చేతులు పట్టుకుని భంగపడతాంది. నువ్వేం చేసావు మావయ్య? కడుపు తీపితో నా కొడుకు నీచుడన్న సంగతి నీ తాంతాచరణమ్మా. మా చెల్లి నిలబెట్టి అట్టడిగే తలికి నిద్దట్లోనే ఏడ్ చేసినానమ్మా. మావయ్య ఏడవకు మావయ్య. పెద్ద బావ ఎదవైతే చిన్న బావం చేసుకుంటాను. అమ్మీ ఆ పని మాత్రం చెయ్యకు. మా వారు అడిగటి పనికి వాళ్ళోడు. మీ అమ్మ పెద్ద మావయ్య కాబట్టి శోధన పట్టుకొని అడిగిరాలి. అదే నన్నైతే పీక విసిగి ఎడిది. అవునమ్మ మావయ్య. దానికే మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఏంటది మావయ్య? చెప్పనా? ఏంలే ముందు మా ఎదవలిద్దరికి ఎవరినొకరు కట్టబెట్టి అనేక మంచి పొట్టేగానితో నీకు పెళ్లి చేస్తాం. సిగ్గుపడాకు. అలాగే మావయ్య. అమ్మీ ఈ తూరి కనుక మీ అమ్మ కల్లోకి వస్తే సినిమావయ్య బాగా చూసుకుంటాడని చెప్పు. చెప్తాను మావయ్య, మీ గురించి కూడా చెప్తాను. మేనేజ్ చేశారు. ఏం మంచిగానే చేసినాంలే. ఇప్పుడు ఆయన కనుక రాకుంటే మీ మామతలకైతే ఎగ్గొస్తాం. అంత మాట అనకండి సార్. అయినా మంచోళ్ళకి ఇప్పుడు మంచి జరుగుతుంది మా మామ ఇప్పుడు చెప్తుంటాడు సార్. అరే నువ్వు టారా. ఇదంతా కాదు కానీ ఆ చికాగో సుబ్బారావు తమ్ముడు ఉన్నాడని చెప్పాడు కానీ ఆడి పేరు నాగేశ్వరరావు చెప్పలేదు కదరా. మీరు చెప్పారు కదా సార్. నేను చెప్తా అవుద్దంటావా? అవుతున్నాయి కదా సార్. ఒక చంద్రముఖి, ఒక అపరిచితుడు, ఒక గజని, ఒక మెక్డాల్ మూర్తి. అంతేనంటావా? అంతే సార్. మీరు పదండి సార్. నమస్కారం చిట్టినాయుడు గారు. సుబ్బారావు అంటే నమస్కారం. నమస్కారం. మా అన్న పెద్దినాయుడు అందరికి దేవుళ్ళు అంటాడు. అన్నో దిస్ ఇస్ మిస్టర్ నాగేశ్వరరావు, మై బ్రదర్. డల్లాస్ లో ఉంటారు, అందుకే డల్లాస్ నాగేశ్వరరావు. నమస్కారం. నమస్కారం. అరే మన మెక్డాల్ మూర్తి గారు కొంచెం పొట్టొచ్చింది కదా. అవునవును. నమస్కారం మూర్తి గారు. నమస్కారం. ఏంటి సార్ మీరు చెప్తే వచ్చేస్తారని చెప్పానా లేదా? ఏంట్రా నేను క్రియేట్ చేసిన పాత్రలు ఇలా ప్రాణాలు పోసుకుని వచ్చేస్తాను ఏంట్రా? మీకున్న పవర్ అలాంటిది సార్. అంటే నేను అపర బ్రహ్మను అంటావా? మేబీ ఇన్నాళ్ళు నా శక్తి నాకు తెలియక జఫాగాళ్ళ దగ్గర పనిచేస్తానంటావా? ఇప్పటికైనా తెలుసు కదా సార్. ఈ విషయం మాత్రం ఎవరు చెప్పొద్దు. ఏం సార్? నా పవర్స్ ఉపయోగించుకుని కొన్ని వండర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటాను. అవసరమైతే ఒక కొత్త లోకాన్ని సృష్టించాలని ఐడియా కూడా ఉందిరా. అర్జుడు ఎలా పిలుస్తున్నాడు. ఈ పొద్దు నాకు చాలా సంతోషంగా ఉండదప్పా. నాకు కూడా అంతేనా? ఇంత లెక్కుంటే చక్కయ్యలు మరింటికి కోడలుగా వచ్చాడారంటే నాకు తిక్కలేచాంది. చిట్టి లెక్కదే ఉన్నదప్ప, ఏముంటుంది అయిపోతుంది. మనకి మనసులు ముఖ్యం ఏమప్పా. ఓ వెల్ సార్ బాబు గారు, అందుకే మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకుంటున్నాం. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైంనా పొద్దున్నే అంటలు తోతాను, బట్టలు తోతాను, ఆ తర్వాత బాత్రూమ్ కడతాను, మళ్ళీ మధ్యాహ్నం అంటలు తోతాను, బట్టలు తోతాను. అదేందక్కయ్యా ఇట్లాంటి గలీజ పనులు మీరు కూడా చేస్తారా? అమెరికాలో అంతే బాబు గారు, ఎన్ని కోట్లున్నా ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. అవునా? పాప మా దేశం వెనకబడినట్టు ఉండాలి. ఏమన్నా కాలు తొక్కుతుందిరా బొక్కలు చేతులు పెడతా సక్కకు సందిన. ఏంది నాయన ఈ పిల్ల భాష ఎట్టుండదే? భాష ఏముండదురా, మనకు క్యాష్ ముఖ్యము. ఓ రండి మిస్టర్ మూర్తి, ప్లీజ్ జాయిన్ అస్. రై నువ్వు తట్టుకో బావగారు. నెరీ అంత మంచితనం పనికిరాదప్పా. పశువులు సావిట్లో ఉండాలా, కుక్క వాకిట్లో ఉండాలా, ఏమంటావు? అది కాదు బావగారు, మూర్తి వల్లే కదా మన 2 కుటుంబాలు కలిసింది. అయితే చెప్పుని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటామా? కొంతమంది చూస్తే తినేది తరగదు బాబు గారు. రే మూర్తి, నేను నిన్నకేదో ఒకటి పిలిచాను, తిందులేపో. కంచం నిలబడితే చాలు కుక్కలేకొస్తాడు. చూసావరా, క్రియేటర్ అన్న గౌరవం కూడా లేకుండా ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారు. పోన్లేం సార్, పాప అజ్ఞానులు. క్రియేటర్ కూడా కోపమస్తే ఎలా? క్రియేటర్లు కూడా మనుషులే కదరా, మాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. పళ్ళికి కోరకండి సార్, కూడిపోతాడా. పెద్దనాయుడు గారు, నేను విన్నది. హలో రావు గారు, ఈ నీకు ముందే తెలుసునా? తెలియడం ఏంటండి, రావు గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఇవాళ మా వరల్డ్ బ్యాంక్ ఈ పొజిషన్ లో ఉందంటే దానికి కారణం ఈ మెగా బ్రదర్సే సార్. అవునా, ఎవరో చెప్పినట్టు ఈ ప్రపంచం చాలా చిన్నదన్నా. ఎవరోగా సార్, మా మామయ్య ఎప్పుడు ఉంటాడు. నేను ఎప్పుడు చెప్పాను, నాకు గుర్తులేదు. నాకు గుర్తుంది మామయ్య, నాకు గుర్తులేదు. నీకెలా గుర్తుంది? మేమేదో ముఖ్యమైన సంగతులు మాట్లాడుకుంటే మీరేమిరా బావున్నావమ్మా? బావున్నాను అంకుల్. అవును మిస్టర్ రావు గారు, సర్ప్రైజ్ గా మీరేంటి ఇలా వచ్చారు? ఒక ముఖ్యమైన పని మీద వచ్చానమ్మా. మీరు మా అమ్మాయిలకి వాళ్ళ అబ్బాయిలతో సంబంధం కలుపుకోవాలని వచ్చాం. పెద్దనాయుడు గారు, ఇది నిజమా? చెప్పినాడు కదప్పా, నిజమే. మరి మీ మేనకోడల్ని మీ అబ్బాయి చేసుకోవటం లేదా? మేనకోడలేంటి? అదే రావు గారు, వాషింగ్టన్ లో చల్సాన్ ప్రసాద్ తెలుసు కదా? ఎస్, ఐ డు రిమెంబర్. యాక్సిడెంట్ లో చనిపోయారు కదా? వాళ్ళ అమ్మాయే ఈ పూజ, వీళ్ళ మేనకోడలు. ఈ అమ్మాయి ఎంతో లక్షణంగా ఉంది. మీ అబ్బాయిలో ఎవరికో ఒకరికి పెళ్లి చేయకుండా బయట సంబంధాలు చూస్తున్నారు ఎందుకు? అంటే మేనరికాలు చేసుకుంటే పిల్లలు సరిగ్గా పుట్టరని. అయితే మాత్రం పెళ్లికి వచ్చిన మేనగోడలు ఇంట్లో పెట్టుకుని ముందు మీ అబ్బాయిలు పెళ్లి చేయాలని చూస్తారా? ఇదిగో బ్యాంకు, నువ్వు తట్టుకో. మా మేనగోడలకి ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. బావగారు, మీరిద్దరూ ఏమి అనుకోనంటే నాతో చిన్నమాట. తల్లి తండ్రి లేని మీ మేనకోడలు ఇంట్లో ఉండగా మా బిడ్డల్ని మీ ఇంటికి కోడళ్ళుగా పంపించడం వాళ్ళకంత శుభం కాదు. అవన్నీ మనం పట్టించుకోకూడదప్పా. బావగారు, మీరు ఇంకేం మాట్లాడకండి. ముందు మేనకోడలకి ఏదో సంబంధం చూసి పెళ్లి చేయండి, ఆ తర్వాత మన పిల్లలకి పెళ్లి చేద్దాం. బావగారు, ఇప్పటికిప్పుడు పెళ్లి చేయాలంటే మంచి పొట్టగాడ దొరకదు. మీరు తలుచుకుంటే అంతే బావగారు, మా పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దామని ఇక్కడికి వచ్చాం. వాట్స్ ద హరీ? ఎన్ని రోజులైనా సరే ఇక్కడే ఉంటావులేపాస్తారండి. చాలా కోపంతో మ్యాచ్ క్యాన్సిల్ చేస్తారు తెలుసా? చెప్పించేయండి. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. పక్కొస్తారా? ఎవరిని పక్కకు రమ్మంటున్నారా? నువ్వు మెక్డౌల్ మూర్తి గారే కదా? అది ప్రపంచానికి తెలిసిన మూర్తి. ప్రపంచానికి తెలియని మూర్తి ఇంకొకడు ఉన్నాడు. అయ్యో, మీకు తెలియని ప్రపంచం ఇంకోటి ఉంది సార్. నార్మల్, నాకు తెలియని ప్రపంచం అంటే బొక్కలో ప్రపంచం. అవసరమైతే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. సృష్టించేది కోడితే గోడకు పిడకలా కతుక్కుంటావు. ఆ దానయ్య గారు నీ మేనల్లుడా? వాడు దానయ్య గారు చందు. చందు ఎవడరా? వాడేంటో, వాడి నిజ స్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటి సార్ మీకు తెలిసిన నిజం? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, ఒక్కోసారి ఎక్కడ కూర్చున్నావు? లోపల చికాగో సూపర్ గా పిలుస్తున్నారు కదా. లే చాలే, ఊరుకోరా, నీ గురించి మొత్తం చెప్పేసి. మీరుండండి సార్, మీరుండండి, నేను చూసుకుంటాను. ఎవడరా పిలిచేది? చికాగో సుబ్బారావు గారు. డలాస్ నాయసరావు పిలవట్లేదా? అంటే లక్ష్మణ్ పిలవట్లేదా? ఏమైంది మామయ్య? ఎవడానికి మామయ్య, ఎవడానికి మామయ్య? నేను బ్రహ్మనా, నేను క్రియేటర్నా, నేను అపరిచితున్నా, నేను చంద్రముఖినా? కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడే పోయి, వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే రే, నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే నీ కట్ట కొరికేస్తాను. వెళ్ళిపోతాను, వెళ్ళిపో. అసలు ఏమైంది మామయ్య? మామయ్య 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 కొట్టుకోకండి ప్లీజ్, కొట్టుకోకండి ప్లీజ్. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఇక జరగాల్సింది ఆలోచించండి. అలాగే మూర్తి గారు, జాగ్రత్త, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. మీరు మూర్తి గారు వెళ్ళి భోజనం చేయండి. మూర్తి గారు ఒక్క నిమిషం, మీ ఆవిడని అడిగానని చెప్పండి. ఆస్తి పోతాదని తెలిసి కొడుక దీన్ని పెళ్లి చేసుకోనికి ఎవరు వస్తారన్నా? దీనికి పెళ్లి చేయకపోతే వాళ్ళు ఒప్పుకోరు, మొత్తం కబులు వేసిపోతారు. అస్సలు ఈలు పెట్టగొట్టాలా? మళ్ళీ ఫిట్టింగ్ ఏందిరా? ఇప్పటికిప్పుడు వాయమ్మకొక పొట్టగారు కావాలంటే యానికి తోలుకొస్తాం? అసలు ఈ సంబంధం విషయం మర్చిపోండి సార్, వాళ్ళు కావాలనే కండిషన్స్ పెడుతున్నారు. మీ ఇద్దరులో ఎవరొకళ్ళు మీ మేనకోళ్ళని కోడలుగా చేసుకోండి సార్. అంటే మా ఆస్తి మొత్తం బ్యాంకులో నూకపోయి మేము రోడ్డు మీద చెక్క కొట్టుకుంటా అంటే చూసి నవ్వుతాందేమనే? నువ్వు కాదు, పిలుచు, నీ అల్లుడు పిలుచు. ఆడు లేడు సార్, ఊరెళ్ళాడు. ఈడ ఇంత తతంగం జరుగుతా అంటే అది ఊరికెట దొల్లేవరా? గడకాయ గొరికేస్తారా? అంటే అది వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధం చూసారంటే పంపించాను సార్. పెళ్లి సంబంధమా? అర్థమైందా? ఏమ్రా మూర్తి, మీ మేనల్లు వెనకేమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఆడికి ఆస్తిపాస్తులు ఏంటి సార్, అడుక్కు తినేదవా, ఊరంతా అప్పులు. అసలు నీకు బుద్ధి లేదురా. ఏంటి సార్? మీ మేనల్లుడికి మా మేనకోడలు ఇచ్చి పెళ్లి చేసిన మనకు అన్ని సమస్యలు పోతాయి కదా సార్. సార్, అరే నువ్వు ఏంటి ఉండవా? నువ్వు ఊరికి పోయినావు అని చెప్తాడు. ఊరిలో ముందు ఒక మాట చెప్పేద్దామని వచ్చాను సార్. ముందు మేము చెప్పాడు తిను. నువ్వు మా ఇంట్లో మనిషిలా కలిసిపోయినావు, ఆ దానికి మా మేనకోడలు నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాను. అది ఏమంటావు? నాదే ఉంది సార్, మా మావయ్యలా చెప్తారు. మా సిస్టర్ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ సార్, ఇలాంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోదు. తినేదానికి తిండి లేదు కానీ క్యాస్ట్ కావాల్సి వచ్చిందా మీకు? మూసుకొని అన్న చెప్పినట్టు చెయ్యి. అమ్మా పూజ వస్తున్నా. ఏంటి మావయ్య? చందుకు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటాం. ఇద్దరు కలిసి లెక్కాచారం బాగా చూసుకోవచ్చు. ఏది మీరెలా చెప్తే అలాగే మావయ్య. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది సార్. మళ్ళీ ఏమిరా? మావయ్య చెప్పినట్టు మమ్మీకి పట్టింపులు ఎక్కువే సార్. మీ మేనకోడల్ని ఎవడో పెళ్లి పేర్ల మనిషి లేపుకెళ్ళిపోయాడని సంతోష్ రెడ్డి అందరు కథలు కథలుగా చెప్తున్నాడు. మమ్మీకి ఈ విషయం తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది సార్. అదే కదా నీ సమస్య. అవును సార్. ఆ సంతోష్ రెడ్డి గారిని నొక్కరండి. నమస్కారం సార్. ఏమయ్యా సంతోషం, పూజమ్మని పెళ్లిలోంచి నూక్కపోయింది ఎవరు? ఆల్రెడీ ఫోటోలో చూపించారు కదా సార్. నువ్వు చెప్పింది అబద్ధం, పూజమ్మని నూక్కపోయింది వీడు. సార్ నిజం సార్, నన్ను క్షమించండి సార్, వీడే సార్, నేనే లిఫ్ట్ ఇచ్చాను. కరెక్ట్, ఇప్పుడు నిజం చెప్పినావు. అందరికట్నే చెప్పు. ఏమయ్యా చందు, ఇప్పుడు నీకు సంతోషమా? చాలా హ్యాపీ సార్, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఏమరా చెట్టి పూర్తి గారు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఓహో, అర్థమయ్యాక నలుపురండి గేదె వస్తుంది. వెరీ గుడ్. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? ఈడే మూర్తి మేనల్లుడు. ఓ చందు, అవ్వప్పా, ఎన్నో దినాల నుంచి మూర్తి మా కాడ కుక్క లెక్క పనిచేస్తున్నాడు. ఆధారికి విశ్వాసం ఉంటాడని మన మేనల్లుడు తెచ్చి చేశాను. ఏమండి, మీకు నా మీద దయ ఉంటే నెలకు 500 రూపాయలు జీతం పెంచండి, అంతేగాని ఈ దరిద్రుడికి మీ మేనగోళ్ళ నుంచి పెళ్లి చేయడం నేను ఒప్పుకోను. మూర్తి పోలేను పెద్ద బాబు, అమ్మాయిలకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోదు. ఇప్పుడు మావయ్య కూడా వద్దంటున్నాడు. అయిన వాళ్ళ ఆశస్సులు లేకుండా ఒక అనాథలా పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. చందు, నీ వాద నాకు అర్థమైంది. మూర్తి గారు, బావగారి మేనకోడలను చేసుకుంటున్న చందు వరుసకు మాకేమవుతాడు? ఏమో ఎవడో తెలుసు, ఏమి రోజులు వచ్చాడే కొడుకు అవుతాడు. బావగారు మాకెలాగో మగపిల్లలు లేరు కాబట్టి వీడే మా వారసుడు అనుకుని పెళ్లి చేసి ఆ ముచ్చట కూడా తీర్చుకుంటాడు. బెల్లం గొప్పలు పడ్డాడు పైడు. ఏమన్నా అంతే అంతే, పెండ్లి వరకు అయితే సరే, ఆస్తులు కూడా వారసుడు అంటే రాయమి. ఆ భయం అక్కర్లేదు, ఆస్తి మొత్తం వాళ్ళున్నదే. ఇప్పుడు మాకు తృప్తిగా ఉండాలి. ఇంకా చూసుకోండి, పెళ్లి చేసాము, దుమ్ము లేపుతాం. నీ రాజైపోతా, అరే నువ్వే నా రాణివని ఫిక్స్ అయిపోతా. నువ్వే నా సైన్యమని నీతో వస్తా, మరి ధైర్యం ఇంకెందుకని ఫీల్ అయిపోతా. ఓ జాబిలి కోరే వెన్నెల నౌతా, బరువుని దించే బంటు నౌతా. मिल गए मामू, कुछ कुछ हो गए मामू, चई चई कल पे दामू, दिल वाले दुल्हनिया ले जाएंगे अंदामू. ముద్దివ్వమంట, హద్దు దాటేసి హగ్గివ్వమంట, సారీ ఒకసారి ఇంకొకసారి అంటూ చుట్టుకుంటా. పెళ్లికి ముందరే పిల్లని గిల్లయ్యా, ఏదోనే పిల్లలు పోనినే పెద్దయ్యా, సిందే చూసి చూడక పురుకోవయ్యా. కోయి కోయి మిల్ గే మామూ, కుచ్ కుచ్ హో గే మామూ, చేయి చేయి కలిపే దాము, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే అందాము. నిన్నే పెళ్ళాడుకుని రాజైపోతా, అరే నువ్వే నా రాణివని ఫిక్స్ అయిపోతా. పడతా, నువ్వు చూసేటు కంగారు పడతా, నీ నాజుకు చెయ్యి నన్నంటుతుంటే చిన్న తప్పు చేస్తా. ఏ పిల్ల ఏ పిల్ల గుంటరి గుబులా, నా గుడుము తల దొంగట ఎందుకిలా, గారడి కన్నుల కందయ లీల, మెల్లో మాలగా మరేదగా గలినేవా. కోయి కోయి మిల్ గే మామూ, కుచ్ కుచ్ హో గే మామూ, చేయి చేయి కలిపేద్దాము. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అందాము. నిన్నే పెళ్ళాడుకుని రాజైపోతా, అరే నువ్వే నా రాణివని ఫిక్స్ అయిపోతా. కోమాలోంచి బయటకు వచ్చినవా? నీకో సంగతి చెప్పాలి. ఏమైందిరా నరసింహ? అయ్యా ఆడనయ్యా, పూజమ్మను పెళ్లి నుంచి నుక్కపోయింది ఆడనయ్యా. చందో రా. ఏమ్రా అటు చెప్పాడు నిజమేనా? అంటే అందరికీ అలా చెప్పాను, మీరే కదా సార్ చెప్పారు. ఏంట్రా డ్రామాలు ఆడుతున్నావు? హలో బ్రదర్, నువ్వు చెప్పరా పూజమ్మ గారిని పెళ్లి నుంచి గొప్పైంది ఎవరు? వీడే. ఏం సార్ మీరు చెప్పింది చెప్పినట్టు కరెక్ట్ గా చెప్పానా? ఓహో అదే, వాడికి నువ్వు లిఫ్ట్ ఇవ్వలేదు. ఇచ్చాను, అందుకే కదా మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఏం గురూజీ మిమ్మల్ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నా? ఏంటో ఫాలో అవుతుంది అతను. ఏమంటున్నాడు బాబు గారు? ఏమీ లేదు బాబు గారు, తనకు దెబ్బ తగిలినది కదా, తెక్క కూతలకు తాండాడు. అది కాదండి, అసలు ఏం జరిగిందంటే కోమాలో ఉన్నాడుకి ఏం జరిగిందో ఎలా తెలుస్తుందయ్యా? మామూలుగా ఉన్నాడుకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నరసింహా మాకనే తెలిసాడు గారు, ఆకలి ఆడుకున్నావు. మీరు కూర్చోండి. ఒక మంచి ఆటయ్య, అభిరెడ్డి గారు ఒక నిమిషం. ఆ రోజు లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేశారు, ఈ రోజు లైఫ్ ఇచ్చి ఇంకో పెద్ద హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. నీ ప్రేమ కోసం నీతో పాటు మీ ఫ్యామిలీ మొత్తం రిస్క్ తీసుకున్నారు చూడు, ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ సంతోషం ఇప్పుడు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఆల్ ది బెస్ట్. వస్తున్నా. బాబు గారు మీరు వచ్చినాక దినాము పండగే. ఇంకా చెప్పాలంటే మీ కాడ లెక్క దండిగా ఉండాలని మీ సంబంధం ఖాయం చేసుకున్నాం, కానీ ఈ సంతోషం చూసా అంటే అస్సలు మాకు లెక్కే కదరాడంలే. సర్లే తట్టుకో. బాబు గారు బోధిందామా? 1 minute బాబు గారు. హలో లక్ష్మి, భోన్ చేసావా? ఇంకా లేదండి. 9 అవుతుంది, ఇంకా ఎప్పుడు చేస్తావు? అసలే నీకు అసిడిటీ కదా లక్ష్మి, త్వరగా చేసే. చేస్తానులేండి, మీరు పెట్టండి. లక్ష్మి ఐ లవ్ యూ. ఆడోళ్ళకి ఫోన్ చేసి అన్ని తిన్నావా అని అడుగుతాడేంద్రా బాబగారు. ఆ కాలంలో పుట్టావప్ప నువ్వు. మా కాడనైతే 2 దినాలైనా సరే నేను తిన్నగరే తినాలా, లేకుంటే చంపి పారేయము. నిజము తప్పు బాబగారు, ఆడవాళ్ళది చాలా చిన్న ప్రపంచం, భర్త ఇల్లు అంతే. అలాంటి వాళ్ళని ప్రేమగా పలకరించడం మగాడి బాధ్యత. ఇట్స్ ఓకే, కమ్ లెట్స్. ఉండండి బాబు గారు ఒక్క నిమిషం, నేను ఒట్టిగా పోయేస్తా. చూడండి. హలో వదిరా, నేను సిట్టిని ఒక తోరి మీ చెల్లికి ఫోన్ ఇస్తావా? నీకే మీ ఆయన నాకు ఫోన్ చేశారు. స్పీకర్ ఆన్ చేసింది. హలో అన్నది దేవా? లేదండి. ఎలాగేం చేస్తావు? నీకు అసలు ఎలిజిబిలిటీ అసోసియేటియా అంటే గబురానా నీకేమీ తెలియదు. సరే లవ్ యూ నిన్ను ప్రేమిస్తానా అని లవ్ యూ గట్లా అది బాగుండదా? చెప్పండి చెప్పండి మిట్టు మిట్టు ఎన్ని పెట్టకూడదా? ఏం చేస్తున్నావురా? ఏం లేదన్నా నువ్వు ఒడ్డీ పోతావా? పో 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 బాగా పోసుకొని రా పో. హలో హలో చెప్పండి మామయ్య అత్తకి. హలో నేను అన్నం తిన్నా ఇంకా లేదండి. తొందరగా తిను నీకు అసలు ఎనిమిది. ఇప్పుడు చేస్తానండి. I love you. I love you. చెప్పండి. ఇదొక ముద్దు. ముందు గంతులు అప్పు పెళ్లి కూతురు కారు పంపినావా? కారు తీసుకొని నాగమ్మ పోయినా లేనా? కంగారు నాకు కూతురుగా డాన్స్ నువ్వు కానీ ఇంకొక ముద్ద తినమ్మా. తినమ్మా మళ్ళీ ఎప్పుడు తింటావో ఏంటో. అత్తగారింటికి వెళ్ళాక ఈ అత్తయ్యని మర్చిపోతావా? మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను అత్తయ్య. హాయ్ ఆంటీ. హాయ్. నువ్వేంటి బాబు ఇలా వచ్చావు? ఏం లేదంటే పెద్ద మీ నెక్లెస్ వచ్చి పంపించింది. పూజ పెట్టుకుని పెళ్లి పేటల మీద కూర్చోవాలంట. దీనికి నువ్వు రావడం ఎందుకు? ఎవరినైనా పంపించచ్చుగా. రావడానికి ఏదైనా వంక దొరకాలిగా. ఏసీ ఆన్ చేసి పెట్టు బాబు. నువ్వు రెడీ అవ్వాలి కదా వెళ్ళు. అదే ఉందండి చెట్టు బండు మార్చుకుంటే రెడీ. చెప్పేద్దమ్మా ఇచ్చాను. చందు కళ్యాణ మండపం ఎక్కడ తెలుసా? నోమా కళ్యాణ మండపం. పూజని నువ్వు క్లోరోఫామ్ ఇచ్చి తీసుకెళ్ళింది అక్కడి నుంచే గుర్తుందిగా? ఎలా మర్చిపోతాను అక్కడి నుంచే కదా తలకనే పెద్ద స్టార్ట్ అయింది. ఆట పట్టించింది చెప్పురా నాగప్పా. ఆయన అంతా మోసం నాయనా మోసం. పెళ్లిలో మాంసం ఏందిరా? అరే హాయ్ ఒక్క దినం కొడుతా తినకుండా ఉండలేవా? తిరిగిరా. అది కాదు నాయనా చికాగో సుబ్బారావు లేడు, డల్లాస్ నాగేశ్వరరావు లేడు, వాళ్ళు ఆడే ఉన్నారా? ఇదే ఉన్నారు అందరూ ఎగురు అనుకుంటున్నావు. నువ్వు పూజ మనం తీసుకొని బిర్యానీ వచ్చాయి. అది కాదు నాయనా అదే పైనే ఊరొచ్చి మమ్మల్ని ఎదవల్ని చేస్తారా? ఒక్కడు ఒక్కడు కూడా ఈ నుంచి ప్రాణాలతో బయటికి పోరు. అంటే మీరు పూజను తీసుకుని కళ్యాణ మండపం వెళ్ళిపోండి నేను వచ్చేస్తా. నరసింహ చందుగాడు మోసం చేసినాడు. నేను ఆయన దగ్గర పోతా. నువ్వు కళ్యాణ మండపానికి పో, ఆ సంగతి నేను చూసుకుంటా. ఇడ్సాకు ఇంకా రాలేదేంటండి? నాకేదో భయంగా ఉంది. మీరేం కంగారు పడకండి వచ్చేస్తాడు. ఈ మూతిగాడు ఇంత మట్టు కాదాలే, చందుగాడు కూడా ఇళ్ళక రాలే. కుంపతీసి మన అమ్మ అప్పు సంగతి ఇళ్ళ గుడక తెలిసిపోయిందా ఏమి? ఆ గుడక అదే అనుమానంగా ఉండాది. నువ్వు అరసాకు అవులే. ఏంటి ఏంటి బావు గారు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. బావు గారు పెళ్లి కొడుకు కోసం చూసానా అంతే. అదా మీ టెన్షన్? అటు చూడండి ఎంత సిగ్గుపడుతున్నాడు చూడు. అవునక్క అన్నావు ఈయనే ఉన్నాడు. నాయుడు గారు ఇంకెంతసేపు, దుర్ముహూర్తం వచ్చేస్తుంది, అమ్మాయిని త్వరగా తీసుకురండి. అనా అమ్మాయిని చూసంటే నాకు మన చెల్లి గుర్తొస్తాండి. అదే నాకు కూడా కట్నే ఉండదురా. వీళ్ళేదో మెరికి పెట్టారని మన చెల్లెలు గుర్తుని ఆ దిక్కుమాలకి ఇచ్చి చేసినాం. అడేముండాయో ఏం లేవో, నాలుగు బూటలు బియ్యం గుడిక ఇచ్చి పంపిస్తామా? అన్ని మనమే చూసుకుందా లేదా చిట్టి, నువ్వు బాధపడకు. అది కూడా మన పిల్లే. అవులే నువ్వేం బాధపడాకు. ఆ చందుగాడు ఏమైనా తక్కువ చేస్తే మాకొక ఫోన్ కొట్టు, యాది కావాలంటే అది శనగ బేడలు, కంది బేడలు, బియ్యము లారీలో తోలిస్తా. థ్యాంక్స్ బావయ్య, మీ మనసుల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. నువ్వు మమ్మల్ని బాధ పెట్టుడేందమ్మా, మా బంగారు తల్లివి. ఏడ్సాకమ్మా ఏడ్సకు. మహిమిగా తాతగా ముక్తురా నాయనా. అమ్మి అత్తగారెడ్డి పోతానని కాళ్ళ ముక్తానా చూడి అక్క కూడా. గేట్లు మూసేయండి రా. ఏమైందిరా నాగప్ప? తప్పు జరిగిపోయింది నాయనా. ఆడు చెప్పేది నిజమా చెప్పు. నిజమే. ఎందుకు చేసినావు? నేను పూజని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకోలేదు, పెళ్లి చేసుకుని తీసుకెళ్ళాలనుకున్నాను. ఎందుకంటే పూజకు నాతో పాటు మీ అందరూ కావాలి. తన పెళ్లి మీ చేతుల మీద జరగాలనేది వాళ్ళ అమ్మ నాన్నల కోరిక. అందుకే ఇలా చేశాను. మోసం చేసిన వాణ్ణి వదిలేసి మళ్ళీ మనం కొట్టుకోవడం ఏంటి? వాడు మోసం చేయలేదురా, మనుషులు చేసినాడు. చిట్టి అలా కట్టుకున్నోళ్ళనే మనం ఎప్పుడూ గౌరవించలే. అటువంటిది కట్టుకోబోయేదాని మాటని గౌరవించి ఇంత చేసిన ఈ పుట్టెగాడు, ఆనికోసం ఈడకొచ్చిన ఈ కుటుంబం ఎంత గొప్ప మనసున్నోళ్ళో ఒక్కసారి ఆలోచించండి రా. ఇంత మంచోళ్ళ ఇంటికి మన పూజ కోడలుగా పోతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. పిల్లలతో కలిసి మేము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అన్నగా. క్షమిస్తామలే కానీ వర్షం ఆసినావేమి? అసలు అదే కదప్పా. కానీ మీరందరూ వెళ్ళిపోతాంటే నాకు చాలా దిగులుగా ఉండాది పా. మీరు ఏమనుకోకుండా అంటే మా అమ్మితో పాటు మేము కూడా మీ ఇంటికి వచ్చి 4 దినాలు ఉండిపోతాం. ఏమన్నా 4 రోజులు కాదు, నెల రోజులు ఉండాలి. ఏమంటావు చందు? నాదేమో సార్, అంత మావే ఇష్టం.